श्रीमनारायण श्रीमते रामानुजन्म श्रीशैलेशतयापात्र विभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणम् वन्दे रम्यजामातरम् मुनिम् लक्ष्मीनाथसमारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मा व्यामोहतस्तरितरानि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणम् प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वगुणा विरामम् श्रीमत्तदङ्ग्रियुगलम् प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वय भक्तनाद श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम् गुष्यते यस्य नगरे रङ्गयात्रा दिने दिने तमहं शिरसा वन्दे राजानम् कुलशेखरम्। என்னமுதும் ஒட்டுகே நிங்கேவா பைங்கிளியே தென்னரங்கம் பாடவல்ல சீர் பெருமாள் பொன்னின் சிலை சேர் முதலையறவேல் சேரலர்கோன் எங்கள் குலசேகரன் என்னே கூறு அஸ்மதாச்சாரியருக்கு வேலுக்குடி சுவாமி தேவி திருவடி தாமரலுக்கு தாசோகம் சேர்ந்துட்டும் குலசேகர பெருமாள் பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடி தாமரலுக்கு தாசோகம் சேர்ந்துட்டும் அம்மகாருக்கு பாகவத கோஷ திவ்ய திருவடி தாமரலுக்கு தாசோகம் சேர்ந்துட்டும் குலசேகர பெருமாள் அனுகிரகின்ற பெருமாள் திருமொழி திவ்ய பிரபந்தம் முதல் பதிகம் நால்கவ பாசுரம். மாவினைவாய் பிளந்து உகந்த மாலை வேலை வண்ணனை என் கண்ணனை வன் குன்னமேந்தி ஆவி ஆவினை அன்னு உய்ய கொண்ட ஆயரேத்தை அமரர்கள் தம் தலைவனை அம் தமிழின் இன்பப்பாவினை அவ்வடமொழியை பத்து அத்தார்கள் பைலரங்கத்தரவணையில் பள்ளி கொள்ளும் கோவினை நாவுரவழுத்தி என் தன் கைகள் கொய்மலர்த்தூ என்னுகுலோ கூப்பு நாளே. அற்புதங்க குலசேகர பெருமாள் மூடவ நால்கவ பாசுரன்லோ என்னுகுலோ எப்படோ கதா என் தன் கைகள் கொய்மலர்த்தூய் நா சேத்துலத்தோ கோசின புஷ்பாலனு ఎవరో తెచ్చి ఇచ్చిన పుష్పాలతో పెరుమాళ్ళను అర్చించటం కాదు నాకు నేనుగా నా చేతులతో పుష్పాలను కోసి పెరుమాళ్ళ దగ్గర ఎప్పుడు సమర్పిస్తానో కదా అని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ పెరియ పెరుమాళ్ళని. అలా మా వినైవా ఈ పదికంలో మొదటి పాసురంలో ఎన్కనినైగల్ ఎన్నుకలో కలిక్కునాలే నా నేత్రాలతో ఆ పెరియ పెరుమాళ్ యొక్క తిరువడిగళ్లను ఎప్పుడో కదా సేవిస్తాను అని ప్రార్థించారు. అలాగే రెండవ పాసురంలో వాయారా ఎన్నుకలో వాత్తునాలే నా నోటితో నోరారా పెరియ పెరుమాళ్ళని ఎప్పుడు స్తోత్రం చేస్తానో కదా అని ప్రార్థించారు రెండవ పాసురంలో. మూడవ పాసురంలో అమ్మాంతన్ అడీణైకి జలర్గల్లిట్టు అంగు అడియవరోడు ఎన్నుకలో అనుగుణాలే తిరువరంగమాస్థానంలో నిత్యవాసంగా వేంచేసుండే భాగవతుల గోష్ఠిలో అంతరంగ కైంకర్యము చేసేవారి గోష్ఠిలో చేరి అలర్గల్లిట్టు ఎప్పుడో కదా పుష్ప కైంకర్యము చేస్తాను అని ప్రార్థించారు మూడవ పాసురంలో. ఇప్పుడు నాలుగవ పాసురంలో నా చేతులతో కోసిన పుష్పాలతో ఎప్పుడో కదా అర్చన చేస్తాను అని ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. అలాగే మనం మొన్నటి రోజున తెలుసుకున్నాము ముకుందమాల అనుగ్రహించింది మన కులశేఖర పెరుమాళ్ళ లేకపోతే కులశేఖరులు అన్న తిరునామాన్ని ధరించిన కులశేఖరుల ఏదైతే ఏముంది ముకుందమాల అద్భుతమైన స్తోత్రము ముకుందమాలలో జిహ్వే కీర్తయ కేశవం మురరిపు చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమ అర్చుత కదా శ్రోత్ర ద్వయత్వం శృణు అని అద్భుతంగా అనుగ్రహించారు. ఓ నాలుక నువ్వు లౌకిక మాటలు మాట్లాడకు కేశవ అని చక్కగా నామ సంకీర్తన చెయ్యి స్తోత్ర ద్వయ అచ్యుత ఓ చెవుల్లారా మీరు స్తోత్ర ద్వయం అంటే వినే చెవుల్లారా మీరు వేరే ఏవేవో మాటలు వినకండి అచ్యుతుడి వైభవాన్నే వినండి ఈ చెవులతో. మనకు తమిళంలో చెవులని కాదు అంటారు తెలుగులో కాదు అన్న మాట ఉన్నది తెలుగులో కూడా కాదు అన్న పదం ఉన్నది తమిళంలో కాదు అంటే చెవులు అని అర్థం
కనుక కాదు కాదు తమిళంలో కాదు తెలుగులో కాదు 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 చెవులు కానే కావు ఏమి చెవులు కావు అచ్యుత వైభవము వినకపోతే మన కాదు కాదు చెవులు కాదు అని అర్థం అన్నమాట అద్భుతంగా అనుగ్రహించారు అలా చెవులతో అచ్యుతుడి వైభవాన్ని వినాలి జిగ్రగ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్ నమాదోక్షజన్ మన తల ఎక్కడ ఉంచాలి సంపద కలిగిన వాళ్ళ దగ్గర బాగా పలుకుబడి కలిగిన వాళ్ళ దగ్గర మన శిరస్సు ఉంచటం కాదు పెరుమాళ్ళ తిరువడిగళ్ళ దగ్గర మన శిరస్సుని ఉంచాలి అలాగే మన ముక్కుతో పెరుమాళ్ళ తిరువడిగళ్ళ తిరు తుజాయి పరిమళాన్ని ఆగ్రాణించాలి అది ఇంద్రియాలు ఉన్నందుకు పయన్ ప్రయోజనం నేత్రాలతో పెరుమాళ్ళ ఆపాద పుస్తకాన్ని సేవించాలి చెవులతో పెరుమాళ్ళ వైభవాన్ని వినాలి శిరస్సు పెరుమాళ్ళ దగ్గర ఉంచాలి చేతులతో పెరుమాళ్ళకి అర్చన చేయాలి పెరుమాళ్ళకి అంజలి చేయాలి అలాగే కాళ్ళతో పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అని అద్భుతంగా అనుగ్రహించారు ఉదాహరణ పరీక్షిత్ మహారాజు ప్రార్థించారు శ్రీశుకుల వారిని శ్రీశుకరే మనుష్యులది బుద్ధియ అల్పమైనది మనస చంచలమైనది పెరుమాళ్ళ విషయంలో భక్తి రుచియ అసలు ఉండనే ఉండవు పెరుమాళ్ళ విషయంలో కొన్ని ఆయుష్ ఏమైనా ఎక్కువ ఆయుష్ ఉందా మందమాన ఆయుష్షు మందమాన బుద్ధి పెరుమాళ్ళ విషయంలో రుచియే లేదు ప్రేమయే లేదు మరి కలియుగంలో ఎలా తరిస్తారు అంటే అప్పుడు శ్రీశుకుల వారు అద్భుతంగా ఒకే ఒక సమాధానాన్ని అనుగ్రహించారు ఇంద్రియాలన్నిటినీ కూడా పెరుమాళ్ళ వైపు మరలిస్తే ఇంద్రియాలతో పెరుమాళ్లను అనుభవిస్తే అది కలియుగంలో అయినా మందబుద్ధే అయినా అల్పాయుష్యే అయినా ఉజ్జీవిస్తాం ఈ కలియుగంలో ఇంద్రియాలన్నీ పెరుమాళ్ళ వైపుకు ఉంచాలి పెరుమాళ్ళతో కైంకర్యం చేయాలి పెరుమాళ్ళను అనుభవించాలి ఇంద్రియాలతో అని అద్భుతంగా శ్రీశుకుల వారు పరీక్షిత్ మహారాజుకి సమాధానాన్ని అనుగ్రహించారు అలాగే సౌనకాది మునులకి సూత పౌరాణికరు చాలా అద్భుతంగా అనుగ్రహించారు ఇప్పుడు సూత పౌరాణికరు అనుగ్రహించినది పరీక్షిత్ మహారాజుకు ఉపదేశం చేస్తున్నారు శ్రీశుకుల వారు నేత్రాలు ఉన్నా కూడా పెరుమాళ్ళ ఆపాదమస్తకాన్ని సేవించకపోతే బర్హపీఠము అంటే నెమలి పించం నెమలి కన్ను ఉంటుంది కానీ నెమలి కన్ను చూడగలదా చూడలేదు అలా మన ఎంబెరుమానార్ల ఆపాదమస్తకం సేవించకపోతే స్వామి మణవాళ మామునిగల్ ఆపాదమస్తకం తిరువహీంద్రపురంలో మణవాళ మామునిగల్ ఆపాదమస్తకం సేవించకపోయినా శ్రీపెరంబూదూర్ మేలుకోటైలో ఎంబెరుమానార్ల ఆపాదమస్తకం సేవించకపోయినా తిరు కురుగూర్లో నమ్మాళ్వార్ల ఆపాదమస్తం సేవించకపోయినా పార్థసారథి ఎంబెరుమాన్ ఆపాదమస్తకం సేవించకపోయినా పెరియ పెరుమాళ ఆపాదమస్తకం సేవించకపోయినా మన తిరువరంగ మాస్థానంలో పెరియవాచ్యాన్ పిళ్ళయ ఆపాదమస్తకం సేవించకపోయినా మన నేత్రాలు ఉన్న నెమలి పింఛంతో సమానం నెమలి పింఛంలో కన్నుతో సమానము నెమలి పింఛానికి కన్ను ఉంటుంది కానీ చూడలేదు అలాగే మన కళ్ళు ఉన్నా కూడా నెమలి పింఛంలో ఉండే కళ్ళ వంటివే అనమాట సేవించకపోతే పెరుమాళ ఆపాద మస్తకాన్ని అలాగే చెవులున్నా కూడా పెరుమాళ్ళ వైభవాన్ని వినకపోతే పుట్ట రంధ్రాలతో సమానం పాములు పుట్టలు ఉంటాయి కదా చీమలు పుట్టలు పాములు పుట్టలు ఆ పుట్టల రంధ్రాలతో సమానమట మన చెవులు కూడా కాళ్ళున్నా కూడా పెరుమాళ్ళ ఆస్థానానికి వెళ్ళకపోతే చెట్ల వేర్లతో సమానము చేతులున్నా కూడా అంజలి అర్చన చేయకపోతే శవానికి చేతులున్నాయి అడియనికి చేతులున్నాయి అంతే శవము దాసోహం చేయగలదా చేతులతో చేయనే లేదు బిగుసుకుపోతాయి శవం చేతులు అలాగే మనం కూడా అంజలి చేయకపోయినా అర్చన చేయకపోయినా శవము చేతులతో సమానము అని అద్భుతంగా సూత పౌరాణికర్ సౌనకాది మునులకు అనుగ్రహించిన వైభవాన్ని ఇప్పుడు శ్రీశుక్ల వారు పరీక్షిత్ మహారాజుకు ఉపదేశం చేస్తున్నారు అలాగే విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్త పాదాది సంయుతే చేతులు ఉన్నందుకు కాళ్ళు ఉన్నందుకు నేత్రాలు ఉన్నందుకు కరణాలు ఉన్నందుకు చెవులు ఉన్నందుకు ఈ ఇంద్రియాలు పెరుమాళ్ళకి కైంకర్యం చేయాలి పెరుమాళ్ళని అనుభవించాలి ఇంద్రియాలతో అని కులశేఖరులు ముకుందమాలలో ఎలా అనుగ్రహించారో అలాగే మన పెరుమాళ్ తిరుమల దివ్య ప్రబంధంలో కులశేఖర పెరుమాళ్ళు కూడా
మొదటి పదికంలో ఇంద్రియాలు పెరుమాళ్ళనే అనుభవించాలి. నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం ఎన్కనీనైగల్, నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం పెరియ పెరుమాళ్ళ ఆపాదమస్తకాన్ని సేవించాలి. అలాగే నోరు ఉన్నందుకు వాయారా ఎన్నుకలో నోరారా పెరియ పెరుమాళ్ళే రంగనాథ కస్తూరి రంగ కావేటి రంగ కరుణాంతరంగ పది నెంబర్ పాడియ పెరుమాళ్ళే అని స్తోత్రం చేయాలి. అలాగే చేతులు ఉన్నందుకు అలర్గల్ ఇట్టు పుష్ప కైంకర్యం చెయ్యాలి. ఎవరికి చెయ్యాలి ఆ పుష్ప కైంకర్యాన్ని? ఇంద్రుడికి, చంద్రుడికి, కుబేరుడిక కాదు, అమ్మాంతం సర్వశేషి పరాత్పరుడికే పుష్ప కైంకర్యం చెయ్యాలి. అలాగే ఇవాల్టి పాసురంలో నాలుగవ పాసురంలో కూడా కోవినైనా ఉరవజుత్తి ఎంతన్ కైగల్ కొయ్యమలర్తూ ఎన్నుకలో కుప్పు నాళే. ఎప్పుడో కదా ఈ చేతులతో అంజలి చేస్తాను, నా చేతులతో ఎప్పుడు అంజలి చేస్తానో, ఈ చేతులతో నేను కోసిన పుష్పాలతో ఎప్పుడు పెరుమాళ్ళ తిరువడిగళ్ళ దగ్గర ఆ పుష్పాలను సమర్పిస్తానో కదా అని ప్రార్థిస్తున్నారు పెరియ పెరుమాళ్ళని మన కులశేఖర పెరుమాళ్. మా వినైవాయ్ పిలందు ఉగంధ మాలై. మా అంటే కేసి, కేసి ఆ కృష్ణావతార వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. మన తిరుప్పానాళ్ వాళ్ళు కొండల్ వండనై కోవలనాయ్ వెన్నయుండవాయన్ ఎన్నుళ్ళం కవరందానై అండర్కోన్ అని అరంగన్యన్ నముదనై అని అనుగ్రహించినట్లుగా కన్నపిరానే పెరియ పెరుమాళ్ అని తిరుప్పానాళ్ వాళ్ళు అనుగ్రహించారు. అలాగే తొండరడి పొడిగల్ వళవిజుం తవళమాడ మధురైమా నగరం తన్నుల్ కవళమాల్ యానై కొన్న కన్ననై అరంగమాలై. కన్ననై అరంగమాలై కన్నపిరానే తిరువరంగనాథన్ అని మన తొండరడి పొడిగల్ కూడా తిరుమాలై దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. అలాగే ఇప్పుడు పెరుమాళ్ తిరుమజిలో కులశేఖర పెరుమాళ్ళు కూడా ఆ కన్నపిరానే పెరియ పెరుమాళ్ళు అని అనుగ్రహిస్తూ ఉన్నారు. మా వినైవాయ్ కేసి అనే అసురుణ్ణి సంహరించిన మన కృష్ణయ్య. కేసి భయంకరంగా పెద్ద రూపంతో అరుస్తూ వచ్చాట. భయంకరంగా ఆ కేసిని చూడగానే నారద మహర్షి భయపడ్డారట. బాబోయ్ జగత్ అస్తమితమవుతోందా ఏమిటి, అంత వేగంగా అంత భయంకరంగా అరుస్తూ వచ్చాట కేసి. నారద మహర్షికే భయం వేసిందట, అమ్మో కన్నన్ పల్లాండుగా వేం చేసి ఉండాలి అని. అంత భయంకరమైన అరుస్తూ వచ్చే కేసిని సంగా సంహరించేశాడు మన కన్నన్. మా వినైవాయ్ పిలందు కంసుడు పంపించిన రాక్షసులు అసురులు వీరంతా కూడా చివరి అసురం కేసి. మొదటి రాక్షసి పూతన. పూతన శకటాసుర, వత్సాసుర, కపితాసుర, ప్రలంబాసుర, దేనుకాసుర, అగాసుర ఇలా అనేక మంది అసురులతో చివరిగా అసురన్ కేసిని పంపించాడు కంసుడు. ఆ కేసిని కూడా సునాయాసంగా గుర్రపు రూపంలో వస్తాడు ఆ కేసి. ఆ కేసిని కూడా వాయ్ ఆ నోటిని చీల్చి ఆ కేసిని సంహరించిన కన్నవిరాన్. మా వినై వాయ్ పిలంద్ ఆ కేసిని సంహరించగానే ఉగంధ మాలై చాలా ఆనందం కలిగిందట పెరుమాళ్ళకి. ఎందుకు ఆనందం అంటే పరాత్పరుడికి తనను తాను రక్షించుకోవడం కంటే కూడా ఆశ్రితుల్ని రక్షించడం అంటే బాగా ఇష్టం. ఆశ్రితుల విరోధాలని పోగొట్టడం అంటే పెరుమాళ్ళకి బాగా ఇష్టం. ఇప్పుడు కేసి అంత భయంకరంగా అంత వేగంగా ఆ గుర్రపు రూపంలో వచ్చినందుకు, ఆ కేసిని సంహరించినందుకు ఆనందం కన్నపిరానికి కానే కాదు. సరే కేసి పోనీ కన్నన్ పరాక్రమంతో సమానమైన పరాక్రమం ఉందా కేసికి? కానే కాదు. మరి ఎందుకు ఆనందం పెరుమాళ్ళకి కేసి సంహారం చేసిన తర్వాత? అంటే భక్తుల ఆశ్రితుల విరోధాన్ని పోగొట్టాను అన్న ఆనందమట మన కన్నపిరానికి. అందుకుగా మా వినైవాయ్ పిలందు ఉగంధ మాలై ఆశ్రిత వ్యామోహన్. మాలై అంటే ఆశ్రిత వ్యామోహన్. ఆశ్రితుల ఎందు పిచ్చి ప్రేమ కలిగిన వాడు మన స్వామి. ఆ ఆశ్రితుల విరోధాలను తొలగింప చేసినాడు కాబట్టి, ఆశ్రితుల విరోధి అయిన కేసిని సంహరించాడు కాబట్టి, ఆశ్రితుల్ని రక్షించాడు కాబట్టి పెరుమాళ్ళకి ఇంత ఆనందం అన్నమాట మన కన్నపిరానికి. ఉదాహరణ అడియారుగల్. భాగవతోత్తములకు అసలు విరోధులు ఉంటారా?
ఎవరు భాగవతోత్తములకి విరోధులు? పెరుమాళ్ళ విషయంలో అపచారం చేసే వారి భాగవతుల విరోధులు. మరి పెరుమాళ్ళకి విరోధులు ఉంటారా? భక్తుల విషయంలో ఎవరైతే భాగవత అపచారం చేస్తూ ఉంటారో వారే పెరుమాళ్ళకి విరోధులు. కనుక ఆశ్రితులకి ఎవరు విరోధులు? పెరుమాళ్ళ విషయంలో అపచారం చేసే వాళ్ళే ఆశ్రితుల విరోధులు. మరి పెరుమాళ్ళకి విరోధులు ఏమిటి? ఆశ్రితుల విషయంలో ఎవరైతే అపచారం చేస్తూ ఉంటారో వారే విరోధిగా భావిస్తాడు మన స్వామి. అలాగే ఉదాహరణ సుడి కొడుతున్నారు తిరుప్పావై దివ్య ప్రబంధంలో, సెత్తార్తిరలజియ సెన్ను సెరుచ్చయ్యం కుత్తమున్నిల్లాద కోవలర్ధం పొర్కొడి అని అనుగ్రహించారు. సెత్తార్ తిరలజియ చెన్ను సెరుచ్చయ్యం అని అద్భుతంగా అనుగ్రహించారు సుడి కొడుతున్నారు. అసలు ఆయర్ కులంలో, ఆయుప్పాడిలో, గోకులంలో కుడి ఎడమ తెలియని గోపకులకు ఎవరు విరోధులు ఉంటారు? కన్నన్ని ఎవరైతే విరోధిగా భావిస్తారో వారినే విరోధిగా భావించేవారు గోపకులు. కనుక సెత్తార్ తిరలజియ ఎంత సామర్థ్యం కలిగిన వారు గోపకులు అంటే, శత్రువులుండే ప్రదేశానికే వెళ్ళి శత్రువుల్ని జయించి శత్రువుల్ని ఓడించేంత పరాక్రమం కలిగిన గోపకులు అని అనుగ్రహించారు. ఇంతకీ గోపకులకు ఎవరు విరోధులు అంటే కన్నన్ని విషయంలో ఎవరైతే అపచార పడతారో, కన్నన్ని ఎవరైతే విరోధిగా భావిస్తారో వారినే విరోధిగా భావించేవారు గోపకులు అన్నారు. కనుక సెత్తార్ తిరలజియ అని చుడి కొడుతనాచ్యారు అనుగ్రహించారు. అలాగే ఇంకొక పాసురంలో, సెత్తార్క్ వెప్పం కొడుకుం విమలా తుయిలెజాయ్ అని అనుగ్రహించారు సుడి కొడుతనాచ్యారు. విరోధుల యొక్క భయాన్ని, విరోధుల్ని కంపింపజేసేవారట, విరోధుల్ని భయపెట్టేవారట. సెత్తార్క్ వెప్పం కొడుకుం భయపెట్టి, పెరుమాళ్ళు ఎందుకు భయపెడతారు? పెరుమాళ్ళు తన పరాక్రమాన్ని చూపించి ఎందుకు భయపెడతారు? అసలు పెరుమాళ్ళకి విరోధులు ఎవరుంటారు? భక్తులను ఎవరైతే విరోధులుగా భావిస్తారో ఆ భక్తులని విరోధిగా భావించే వారే విరోధులు పెరుమాళ్ళకు కూడా, కణబీరానికి కూడా. అలా సెత్తార్క్ వెప్పం విరోధులకు జ్వరాన్ని కలిగింపజేస్తాడట. ఇంతకీ విరోధులు ఎవరు? ఆశ్రితుని విరోధులుగా భావించే వారే పెరుమాళ్ళకు కూడా విరోధులు. అలాగే ఇప్పుడు పిలందు ఉగంధ మాలై మా వినైవాయ్ కేసి సంహారం చెయ్యగానే పెరుమాళ్ళకు అంత ఆనందం కలిగింది. ఓ ఆశ్రితుల విరోధిని పోగొట్టానే అన్న ఆనందముతో ఉగంధ మాలై ఆనందంతో వెంచేస్తున్నట్ట మన కృష్ణయ్య. అలాగే సరే, విరోధి నిరసన చేసేడు కాబట్టి, కేసిని సంహరించేడు కాబట్టి ఆనందం ఉగంధ మాలై, ఆనందం కలిగిన వాడేనా అంటే, వేలై వన్ననై ఎన్ కన్ననై వేలై వన్ననై, కడల్ వన్నన్ అంటారు కదా, సముద్ర వర్ణన్ అంటారు కదా, అంతటి అందగాడు సముద్ర వర్ణుడు. కానీ వేలై వన్ననై సముద్ర వర్ణన్ అంటే చాలా దూరంగా ఉంటాడేమో, కాదు కాదు, ఎన్ కన్ననై భవ్యుడు, ఆశ్రితులకు భవ్యుడుగా వేంచేసి ఉంటాట, ఆశ్రులకు ఆశ్రితులకు చిక్కుతాట. అమ్మో వేలై వండనై పెరియవర్, కడల్ వండన్ అంటున్నారు కదా, చాలా గొప్పవాడు కదా, పరాత్పరుడు కదా, నాకు అందుతాడా? లేదు. ఎన్ కన్ననై నాకు భవ్యుడు, నాకు చిక్కుతాడు, ఆశ్రితులకు భవ్యుడిగా ఉంటాట. ఎన్ సరే, ఆశ్రితులకు భవ్యుడుగా ఉంటాడు అంటున్నారు, ఏం పరాక్రమం అదేం ఉండదా? అయ్యో గొప్ప పరాక్రమవంతుడండి అంటున్నారు. మళ్ళీ వన్కున్నమేంది ఆవినై అన్ను ఉయ్యకొండ ఆయరేత్తై, వన్కున్నమేంది ఆవినై అన్ను అంటే ద్వాపర యుగంలో కన్నం. ఎప్పుడు అన్ను? అన్ను అంటే ఆనాడు. ఏం జరిగింది ఆనాడు, ఆ కాలంలో ఏం జరిగింది అంటే, అనుకూలుడైన ఇంద్రుడే ప్రతికూలుడైన కాలము ఆ ద్వాపర యుగంలో. ఇంద్రుడు రాళ్ళవర్షాన్ని కురిపించిన కాలం, ప్రతికూలుడయ్యాడు. ఇంద్రుడు అనుకూలుడు, ఇంద్రుడి కోసమే కదా పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు క్షీరాబ్దికి వెళ్ళి ఇంద్రుడు ప్రార్థించగా, ఆ ఇంద్రుణ్ణి అనుగ్రహించడానికి గానే, ఇంద్రుణ్ణి రక్షించడానికి గానే బలిచక్రవర్తి దగ్గరకు యాచకుడుగా వచ్చాడు. ఇంద్రుడు, నా రాజ్యం పోతుందేమో, నాకు భయంగా ఉంది, బలిచక్రవర్తి అనేక యజ్ఞయాగాదులు చేస్తున్నాడు భూలోకంలో, స్వామి నా రాజ్యాన్ని నాకు ఇవ్వవా, నా రాజ్యాన్ని నాకు అనుగ్రహించవా అని ప్రార్థించగానే వామనుడిగా అవతరించి బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి యాచకుడిగా వెళ్ళాడు. ఇంద్రుడు కోసమే కదా, ఇచ్చేవాడల్లా పుచ్చుకునేవాడైనాడు
కుళ్ళంగా పుట్టి బ్రహ్మచారిగా అంటే లక్ష్మీ పతి అయ్యుండి బ్రహ్మచారిగా అవతరించాడు. ఇచ్చేవాడు పుచ్చుకోవడానికిగా వెళ్ళాడు, యాచకుడిగా వెళ్ళాడు. ఇవన్నీ ఎవరి కోసమో? దాన జలం పడగానే లోకాలన్నీ కొలిచాడు. ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. ఇప్పుడు ఇచ్చేవాడైనా శ్రీయపతి అయినా లక్ష్మీ భర్త అయినా మాధవుడైనా పరాత్పరుడైన వాడు మాధవుడు ఇప్పుడు పుచ్చుకోవడానికిగా వెళ్ళాడు, కిందకి పట్టాడు చెయ్యి, మరుగుజ్జుగా వెళ్ళాడు, కుళ్ళంగా వెళ్ళాడు, లోకాలన్నీ కొలిచాడు. ఇవన్నీ ఎవరి కోసమో? ఇంద్రుడి కోసమేగా. అలాంటి ఇంద్రుడే ఇప్పుడు కన్నన్ విషయంలో అపచారము చేస్తూ రాళ్ళ వంశాన్నే పురిపించాడు. కనుక అన్న అంటే ఆ కాలం, ఆనాడు ద్వాపరయుగం, కన్నపిరాన్ అవతరించిన సమయం. ఆ సమయంలో అనుకూలుడైన ఇంద్రుడు కూడా ప్రతికూలుడైనాడు. రాళ్ల వర్షాన్ని కురిపించిన ఆ కాలం, ఆయప్పాడివాసులందరినీ భయపెట్టిన ఆ కాలం అన్న. ఏమైంది ఆ కాలంలో? వన్కున్నమేంది ఆవినై అన్నకూట ఉత్సవం, అన్నకూట ఉత్సవం అంటారు. ఇప్పటికీ తిరుమలలో జరుగుతుంది, అన్ని ఆస్థానాలలో జరుగుతూ ఉంటుంది అన్నకూట ఉత్సవం. ఒక పెద్ద వస్త్రాన్ని ఉంచి, తెల్లటి వస్త్రం పట్టుపంచని, ఆ వస్త్రం మీద పులిహోదరైని ఉంచి, తెల్లటి అన్నాన్ని ఉంచి, అనేక రకాలు, అది స్వీట్స్ కానివ్వండి, జాంగ్రీ, జిలేబీ, బాదుషా మొదలైనవన్నీ ఉంచి, అప్పాలు అవన్నీ ఉంచి, జంతికలు, కారపూస, వడలు, అప్పం ఇవన్నీ ఉంచి, అలాగే అనేక కరియముదులు ఉంచి, అవన్నీ ఉంచి అన్నకూట ఉత్సవం చేస్తూ ఉంటారు ఇప్పటికీ అనేక ఆస్థానాలలో. అలాగే ఇప్పటికీ కూడా వేలుకుడి స్వామి వేం చేసినప్పుడల్లా కూడా గోవర్ధనగిరి పర్వతం దగ్గరే అన్నకూట ఉత్సవం చేయిస్తారు వేలుకుడి స్వామి. అలా వన్కున్నమేంది ఆ వినయ్, ఎంత అద్భుతంగా మన కన్నపిరాన్ చెప్పాడు. ప్రతి సంవత్సరము ఆయప్పాడి వాసులంతా కూడా ఇంద్రుడికి అనేక ఆరగింపులు చేస్తూ ఉంటారు. అట్టుకు విసోత్తో పరప్పం అని పెరియాళ్ళవారు, తిరుమలలో పెరియాళ్ళవార్లు కూడా అనుగ్రహించారు. కొండంత అన్నాన్ని, అలాగే నెయ్యిని, అలాగే పాలు, పెరుగు, అక్కార వడిసిల్, పాయసం, అటుకుల పాయసం మొదలైనవన్నీ, కదంబం, పులియోదరై, దదియోదనము, అలాగే అనేక రకాలు పిండి వంటలు అవన్నీ కూడా ఈ ఆయప్పాడి వాసులంతా కూడా 16 చక్రాలు కలిగిన ఒక బండి మీద ఉంచి ఇంద్రుడికి ఆరగింపు చేస్తారు. ఆ ఇంద్రుడు ఆ ప్రసాదాలన్నీ చూసి, ఇంద్రుడికి మంగళాశాసనం చేయడము, ఇంద్రుడిని కీర్తించడము, ఇంద్రనామ సంకీర్తన చేయడము, ఇంద్రుడికి ప్రసాదాలన్నీ ఆరగింపు చేయడం, ఇవన్నీ స్వీకరించిన ఇంద్రుడు ఆనందంతో ఆ వర్షాన్ని కురిపిస్తాడు. ఆ వర్షం నీటి సమృద్ధి ఎక్కువగా కలిగి ఉండడం చేత, యమునలో ఉధృతంగా చక్కగా ఆ పాడి పంటలకు నీరు వెళ్ళడము చేత, ఆయప్పడి వాసులందరికీ సంపద ఏమిటి? గోవులే కదా. ఆ గోవులకి గడ్డి పుష్కలంగా లభించాలి, నీరు పుష్కలంగా లభించాలి. ఆ నీరు పుష్కలంగా లభించాలి అంటే ఇంద్రుడు ఆజ్ఞ ఇవ్వాలి. ఇంద్రుడు ఆజ్ఞ వేస్తేనే ఆ మేఘాలన్నీ కూడా వర్షాన్ని కురిపిస్తాయి ఆయప్పాడి మీద. కనుక ఇప్పుడు మేము సుఖంగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆనందంగా ఉన్నాము అంటే అది ఇంద్రుడి వల్లే అని ప్రతి సంవత్సరం ఆయప్పాడి వాసులంతా కూడా ఇంద్రుడిని ప్రసన్నం చేస్తారు. ఇంద్రుడికి పూజలు చేస్తూ ఉండేవారు. మన కన్నన్ పుట్టాడు, పుట్టగానే 7 సంవత్సరాలు వచ్చినాయి మన కృష్ణయ్యకు. ఎప్పటి సంవత్సరం లాగానే ఇన్ని పిండి వంటలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా. నాన్నగారు, నాన్నగారు, ఏమి ఇంద్రుడికి ఎందుకు ఈ పిండి వంటలు, ఇవన్నీ ఎందుకు మనం ఆరగింపు చేయాలి ఇంద్రుడికి అంటే, ఇదిగో మనకి వర్షం కురిపించేవాడే ఇంద్రుడు, ఆ ఇంద్రుడిని మనం ప్రసన్నం చేసుకుంటే, ఆ ఇంద్రుడికి పూజలు చేస్తే, ఆ ఇంద్రుడి కోసంగా భజనలు చేస్తే ఇంద్రుడు ప్రసన్నుడయ్యి మనకు వర్షాన్ని కురిపిస్తాడు, ఆ వర్షం వల్లే కదా మనం సుఖ సంతోషాలతో ఉంటున్నాము అని జరిగేదంతా కూడా నందగోపుడు కన్నపిరానికి చెప్తారు. అప్పుడు కన్నపిరాన్ అంటాడు కదా, కన్నపిరాన్ వేం చేస్తున్న కాలంలో కన్నను కారగింపు చేయాలి, కానీ వేరే ఇతరమైన దేవతలకు చేస్తే ఊరుకుంటాడా, ఎంత బాధపడతాడు. అప్పుడు కన్నన్ చెప్పాడు కదా, నాన్నగారు, నాన్నగారు, మనల్ని రక్షించేది అనుగ్రహించేది ఆ ఇంద్రుడు కాదు, ఇదిగో మనకు గోవర్ధనగిరి పర్వతమే. గోవర్ధనగిరి పర్వతం మీద ఎన్ని వృక్షాలున్నాయి, ఆ చెట్లు కోసి మనము ఎంతగా మనం ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం, మనకు కావలసిన వస్తువులన్నీ కూడా మనం తయారు చేసుకుంటూ ఉన్నాము. ఆ తలుపులు కానీ కిటికీలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఆ గోవర్ధనగిరి పర్వతం మీద ఉండే చెట్ల నుంచే కదా
అలాగే మనకు నీరు స్టోర్ చెయ్యాలి అంటే గోవర్ధనగిరి పర్వతం ఉండడం వల్లే కదా చక్కగా ఆ సెలయేరుగా కిందకి ప్రవహిస్తోంది, ఆ నీరంతా కూడా చక్కగా యమునలో కలుస్తోంది, అది గోవర్ధనగిరి పర్వతం వల్లే కదా. అలాగే ఎవరికి కొంచెం గాయాలైనా ఒంట్లో బాగోకపోయినా ఆ గోవర్ధనగిరి పర్వతం మీద ఉండే వృక్షాల మూలికల వల్లే కదా, ఆ చెట్ల మూలికల వల్లే కదా మనకు ఆరోగ్యం బాగుంటూ ఉంది, ఎవరికేం జరిగినా కూడా ఆ మూలికల ఔషధాల వల్లే కదా అందరం ఆరోగ్యంగా ఉన్నాము. కనుక మనల్ని రక్షించేది ఆ గోవర్ధనగిరి పర్వతమే. మన దూడలకి గోవులకి తింటానికిగా అనేక ఆకులు లభిస్తూ ఉన్నాయి గోవర్ధనగిరి పర్వతం మీదే. కనుక మనల్ని రక్షించేదే గోవర్ధనగిరి పర్వతం. కనుక నాన్నగారు ఈ సంవత్సరం ఇంద్రుడికి ఆరగింపులు వద్దు, గోవర్ధనగిరి పర్వతానికి ఆరగింపు చేద్దాము అని కన్నన్ అలా చెప్పాడు లేదో అందరూ ఆమోదించారు. ఆయప్పాడి వాసులంతా కూడా కొంచెం కూడా భయపడకుండా, కన్నా ఇప్పటి వరకు నువ్వు పుట్టక ముందు అంటే 7 సంవత్సరాల నుంచి అనేక సంవత్సరాల నుంచి మేము ఇంద్రుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం, ఇప్పుడు నీకు 7 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు నువ్వు ఇంద్రుడికి ఆరాధన చేయొద్దు, గోవర్ధనగిరి పర్వతానికి ఆరాధన చెయ్యండి అంటే ఎట్లా, ఇంద్రుడికి కోపం వస్తుంది, కోపం వస్తే ఏదైనా చేస్తాడు, ఎలా అవన్నీ మనం భరించలేము, లేదు ఇంద్రుడికి ఆరగింపు చేద్దాం అని ఒక్క మాట కూడా మాట్లాడలేదట ఆయప్పాడి వాసులు. కన్నన్ మీద అంత విశ్వాసం ఆయప్పాడి వాసులకి. కన్నా సరే, దేవరి గోవర్ధనగిరి పర్వతానికి ఆరగింపు చేయమంటున్నారు కదా, గోవర్ధనగిరి పర్వతానికి ఆరగింపు చేద్దాం. కన్నని ఏదైతే చెబుతాడో అదే ఆచరించేవారు ఆయప్పాడి వాసులు. కన్నన్ మీద అంత విశ్వాసము ఆయప్పాడి వాసులకి. అలా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగానే ఆ 16 చక్రాల బండి ప్రతి తిరుమాళికకు వెళ్ళడము, వారు చేసిన 5 లక్షల మంది తిరుమాళికలు కదా ఆయప్పాడిలో, ప్రతి తిరుమాళికకు వెళ్ళడము, వాళ్ళన్నీ చేసి ఆ బండిలో ఉంచడము. ఆ బండి బరువెక్కిందట, 16 చక్రాల బండియే అయినా బరువు అయిపోయిందట ఇన్ని పిండి వంటలు పెట్టడము చేత. అలాగే సంభ్రమంగా చక్కగా ఆనందంగా ఆయప్పాడి వాసులంతా కూడా ఇన్ని పిండి వంటలను తీసుకుని గోవర్ధనగిరి పర్వతం దగ్గరకు చేరుకున్నారు. చేరుకోగానే అందరూ కన్నన్ మీద విశ్వాసము, అలాగే ఇంద్రుడు ఏం చేస్తాడో అని ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు మనసులో. సరే, అందరూ గోవర్ధనగిరి పర్వతాన్ని సేవిస్తూ ఉన్నారు. కన్నన్ అంత అద్భుతంగా చెప్పాడు కదా గోవర్ధనగిరి పర్వతం గురించి, అందరూ గోవర్ధనగిరి పర్వతాన్ని సేవిస్తూ ఉన్నారు. సరే, ఇన్ని ఆరగింపులు తెచ్చి ముందుల పెట్టారు. ముందులు పెట్టగానే ఇప్పుడు కన్నన్ చెప్తున్నాడు, ఆయప్పాడి వాసులారా, మీరు ఆరగింపు చేస్తే ఏనాడైనా ఇంద్రుడు తిన్నాడా? తిననే లేదు, మీరు ఎలా ఇచ్చారో అలాగే మీకు ఇచ్చేసాడు, ఏమి ఒక్కటి కూడా తగ్గలేదు ఆ పిండి వంటల నుంచి. ఉదాహరణ, ఇంట్లో భార్యో లేకపోతే తల్లియో ఎవరో ఒకళ్ళు, ఇంట్లో ఒక స్త్రీ కలిహ చేస్తూ ఉంది, పెరుమాళ్ళకు ఆరగింపు చేసి అదిగో మా వారికి అది ఇష్టము, నా బిడ్డకు ఇది ఇష్టము అని గంట 2 గంటలు కష్టపడి బాగా నెయ్యి వేసి జీడిపప్పులు వేసి బాదం పప్పులు వేయించి దాంట్లో వేసి చక్కెర పొంగలో దధియోదనమో లేకపోతే కదంబమో పులియోదరయో గులాబ్ జాము బాదుషాయో ఇలా 1 గంట 2 గంటలు కష్టపడి బాగా చేస్తున్నారు ఇంట్లో మనుషులు, ఇల్లాళ్ళు, స్త్రీలు. సరే, వచ్చారు, ఏం చేసావు అని కూడా అడగట్లేదు, టపిక్ మన కూర్చున్నారు, కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి గబ 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 ఫోన్ చూస్తూనో ఎవరితోనో మాట్లాడుతూనో ఆమె అంత అద్భుతంగా 2 గంటలు 3 గంటలు కష్టపడి గంట కష్టపడి చేసినా ఎంత నెయ్యి వేసినా కూడా గుటుక్కుమని నోట్లో గబగబా తినేసి నమిలేసి మింగేసి అలాగే చేతులు కడుక్కుని వెళ్ళిపోతే ఆ చేసిన ఆమె ఎంత బాధపడుతుంది. సరేకా, వీళ్ళకి ఎంత చేసినా లాభమే లేదు, ఇంత కష్టపడి ఇంత బాగా చేసి ఇంత భోగ్యంగా చేసినా కూడా బాగుంది, ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేదు, లేకపోతే తీపి ఎక్కువైంది, ఏమి మాట్లాడకుండా గుటుకు గుటుకు ఉప్పు వేసినా ఉప్పు వేయకపోయినా గుటుకు గుటుకుని నోట్లో పెట్టుకుని ముద్దలు ముద్దలు నవలేస్తున్నారు, మింగేస్తున్నారు, నీళ్ళు తాగేసారు, వెళ్ళిపోయినారు. ఎంత బాధగా ఉంటుంది ఆ వంట తలిహ చేసిన ఆమెకి. సరేలే, వీళ్ళకు ఎంత చేసినా దండగేలే, సరే వాళ్ళు ఏదో ఒకటి చేసేద్దాంలే అని చేసేస్తారు ఆ ఇంట్లో వాళ్ళు. అలాగే ఇప్పుడు ఇప్పటి వరకు ఇన్ని పిండి వంటలు ఆరగింపు చేసినా ఎప్పుడైనా ఇంద్రుడు తీసుకున్నాడా ప్రసాదం, ఎప్పుడైనా తిన్నాడా, మీరు ఎలా ఆరగింపు చేశారో అలాగే మీ దగ్గరకు వచ్చేసినాయి. కానీ ఇప్పుడు అలా కాదు, గోవర్ధనగిరి పర్వతం ఇన్ని పిండి వంటలు ఆరగిస్తుంది, మీరు ఆనందపడతారు అని చెప్తున్నాడు కన్నన్ ఆ ఆయప్పాడి వాసులందరితో.
సరి ఆరగింపు చదిగేటప్పుడు మొదల ఆరగింపు, మధ్యాహ్నం ఆరగింపు, సాయంత్రం ఆరగింపు, రాత్రి ఆరగింపు అని ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు ఆరగింపు చేసేటప్పుడు తలుపులు వేస్తాము, గంటలు మోగిస్తూ ఉంటారు, లేకపోతే కళ్ళు మూసుకుంటూ ఉంటాము. అలాగే మరి ఇంత పెద్ద పర్వతానికి ఆరగింపు చెయ్యాలి అంటే తెర ఎక్కడ కట్టడం? తెర కట్టడం కుదరదు ఇంత పెద్ద గోవర్ధనగిరి పర్వతానికి. అందుకు అందరూ మీ కళ్ళు మూసుకోండి అన్నాడు కన్నన్. అందరూ కళ్ళు మూసుకున్నారు. అహం గోవర్ధనోస్మి అని కన్నని అన్ని పిండి వంటలు ఆరగించేశాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు కళ్ళు తెరవండి అన్నట్ట. ఒక్క ఒక్క పదార్థం లేదు అక్కడ. చూసారా, ఇంద్రుడైతే మీకు తిరిగి ఇచ్చేశాడు, అది గోవర్ధనగిరి పర్వతం చూడండి, అన్ని ఆరగించేసింది. కనుక మనకు గోవర్ధనగిరి పర్వతమే రక్షకము అని చెప్తున్నాడు మన కన్నన్. ఈలోపు ఇంద్రుడికి తెలిసింది, ఏమి ప్రతి సంవత్సరం ఈ గోకుల వాసులు ఏవేవో పిండి వంటలు చేసి పెడతారు, నన్ను పొగుడుతారు, కీర్తిస్తారు, పూజలు చేస్తారు, అర్చనలు చేస్తారు, దండం సమర్పిస్తూ ఉంటారు, ఈసారి ఏమీ లేదేంటి అనుకునే లోపే గోవర్ధనగిరి పర్వతానికి ఆరగింపు జరిగిపోయింది అని తెలిసింది ఇంద్రుడికి. వచ్చింది కోపం, ఆకలి కోపం. అంతే ఆ వెంటనే మేఘాలను ఆదేశించి రాళ్ల వర్షాన్ని కురిపించాడు ఇంద్రుడు వారం రోజుల పాటు ఆయప్పాడి వాసుల మీద. అప్పుడైనా కన్నన్ని ఒక్క మాట కూడా అనలా, కన్నా నువ్వు నీకు చెప్పాము వద్దు ఇంద్రుడికి ఆరగింపు చేద్దాము, నువ్వే గోవర్ధనగిరి పర్వతం అని చెప్పావు, అదిగో ఇంద్రుడికి కోపమే వచ్చింది, రాళ్ల వర్షాన్ని కురిపించాడు, ఇప్పుడు ఎలా మా సంగతి ఏమిటి అని ఒక్క మాట కూడా అనలా కన్నన్ని. ఆయప్పాడి వాసులు అలానే ఉన్నారు, ఏం జరగబోతుందా అని ఎదురు చూస్తున్నారు తప్ప కన్నన్ విషయంలో కించిత్ కూడా అపచార పడనే లేదు ఆయప్పాడి వాసులు. అయితే కన్నన్ అనుకున్నాడు, చక్రతాళ్వాన్ని ప్రయోగిద్దామా, శంఖతాళ్వాన్ని ప్రయోగిద్దామా, లేకపోతే ధనస్సును ధరించి బాణాలను ప్రయోగిద్దామా, గదను పట్టుకుందామా అని ఆలోచించాడు ఒక్కసారి. లేదు లేదు, ఇప్పుడు చక్రతాళ్వాన్ని ప్రయోగించి చక్రతాళ్వాన్తో అందరినీ రక్షిస్తే ఈ ఆయప్పాడి వాసులు తర్వాత సంవత్సరం చక్రతాళ్వాన్ని మేము ఆరాధన చేస్తాము అంటారు. కాదు కాదు అని రాళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాడు కాబట్టి ఇంద్రుడు, ఎలాగో గోవర్ధనగిరి పర్వతమే రక్షకము అని చెప్పాం కాబట్టి ఇదిగో ఈ కొండని ఎత్తి రక్షిద్దాము అని 7 సంవత్సరాల పిల్లవాడు మన కృష్ణయ్య చేతిని మార్చకుండా, వేళ్లను మార్చకుండా, నవ్వుతూ ముఖ కవళికలు మార్చకుండా నవ్వుతూనే పెద్ద గోవర్ధనగిరి పర్వతాన్ని వారం రోజుల పాటు 7 రోజుల పాటు ఎత్తి ఆయప్పాడి వాసులందరినీ రక్షించాడు మన కృష్ణయ్య. అలా వన్కున్నమేంది, వన్కున్నమేంది అంటే చాలా బరువైన బలిష్టమైన కొండని వారం రోజుల పాటు 7 సంవత్సరాల కన్నని ఎత్తాడనమాట. ఎన్ని రాళ్ళు పడుతున్నా వారం రోజుల పాటు ఆ గోవర్ధనగిరి పర్వతం అలానే ఉందట, కొంచెం కూడా కరగకుండా, కొంచెం కూడా పడిపోకుండా, ఎన్ని రాళ్ళు పడుతున్నా అలాగే ధరించి ఉన్నదట ఆ గోవర్ధనగిరి పర్వతం కన్నన్ స్పర్శ వల్ల. వన్కున్నమేంది, అందుకుగా బలమైన బలమైన బరువైన కొండ. వన్కున్నమేంది ఆవినై అన్నవొయ్య కొండ. సరే, ఇప్పుడు కొండనెత్తి అందరినీ రక్షించాడు. ఉదాహరణ గోపికలు, గోపకులు వీళ్ళంతా కూడా ఉపకార స్మృతి కలిగి ఉంటారు. కన్నా రాళ్ల వర్షం నుంచి రక్షించావు కన్నా, మా మీద ఒక్క రాయి కూడా పడకుండా మమ్మల్ని రక్షించావే కన్నా అని ఉపకార స్మృతి కలిగి ఉంటారు గోపికలు, గోపకులు. కానీ పశువులు ఆవినై, గోవులో ఏ ఉపకార స్మృతి ఉండదు. కన్నా మమ్మల్ని రక్షించావు కన్నా అనేక అనేక దాసోహాలు అని చెప్తాయా గోవులు? ఉపకార స్మృతి అంటే ఏమిటో తెలియని గోవుల్ని కూడా రక్షించావే కన్నా అంటున్నారు. ఆవినై అన్న ఉయ్య కొండ. సరి, రక్షించాడు. ఆ ఎరేతై, ఆ గోపకులలో గోపకుడిగా ఉన్నాడు, కానీ గోపకులకు శ్రేష్టమైన వాడు మన కన్నన్. ఆయ రేతై, సరి, గోపకులలో శ్రేష్టమైన వాడు. అంతేనా కన్నన్ వైభవము? కాదు కాదు, ఆ కన్నన్ ఎవరనుకుంటున్నారు? ఆయరేత్తై గోపకుల శ్రేష్ఠుడు ఎవరనుకుంటున్నారు? ఆ గోవర్ధనగిరి పర్వతం ఎత్తిన వాడు ఎవరనుకుంటున్నారు? ఎన్ కన్ననై, సులభుడు. సులభుడేనా? కాదు, వేలై వన్ననై, పెరియవర్.
అంతేనా కాదు, అమరగల్తం తనైవనై నిత్యసూరులకు నాయకుడు, నిత్యసూరులకు నిర్వాహకుడు అంటున్నారు. ఆయర్గల్ అమరగల్తం తలైవనై, సరే అంతమిజిన్ ఇన్బ, అంతమిజిన్ ఇన్బ పావినై. ద్రవిడ వేదము ఆళ్వార్లు ద్రవిడ వేదంలో అనుగ్రహించారు పాసురాలన్నీ కూడా, పెరుమాళను కీర్తిస్తూ ఉన్నారు. ద్రవిడ వేదము వేరు, పెరుమాళ్ళు వేరు కాదట. అం తమిజిన్ ఇన్బ పావినై, ద్రవిడ వేదమే పెరుమాళ్ళు అంటున్నారు అద్భుతంగా కులశేఖర పెరుమాళ్. పావినై, సరే ద్రవిడ వేదమే పెరుమాళ్ళా? కాదు కాదు, సంస్కృత వేదము కూడా పరమాత్మయే. అవ్వడమొజియై, వడమొజి అంటే సంస్కృతము అనమాట. అం తమిజిన్, అందమైన ద్రవిడము పెరుమాళ్ళే. అవ్వడమొజియై, సంస్కృతము పెరుమాళ్ళే. అలాగే పత్తు అత్తార్గల్ పైల్లరంగత్తు అరవణయ్యి పల్లి కొళ్ళుం, ఆ ద్రవిడ వేదము, ఆ సంస్కృత వేదము, ఆ నిత్యసూరుల నాయకుడు గోవర్ధన గిరిదారి ఆయరేత్తై గోపకుల వృషభము గోపశ్రేష్ఠుడు, అలాగే మావినైవాయిపిలందు కేసిని సంహరించిన వాడు, ఆశ్రితులకు ప్రియమైన వాడు ఉగంధమాలై సముద్రవర్ణుడు ఎన్ కన్నన్ నా కృష్ణయ్య, ఎక్కడదేం చేస్తున్నాడు ఇప్పుడు అంటే, పత్తు అత్తార్గల్ అంటే లౌకిక విషయములంటే ఏమిటో తెలియని వారు, అనన్య ప్రయోజనులైన ప్రపన్నులంతా కూడా నిత్యవాసముగా వేంచేసున్న ఆస్థానం తిరువరంగం. ఆ తిరువరంగములో అరవణయ్యి పల్లి కొళ్ళం, ఆదిశేషన్ మీద సైన తిరుక్కోలంలో చేస్తున్నాడే పెరియ పెరుమాళ్. ఆ పెరియ పెరుమాళ్ కో వినయ్, ఆ పెరియ పెరుమాళ్ స్వామి, ఆ స్వామి గురించి నావుర వజుత్తి, నాలుకకు కాయలు కాచేలాగా ఎప్పుడో కదా స్తోత్రం చేస్తా. ఎంతంకైగల్, నా చేతులతో కొయ్మలర్తూ కోసిన పుష్పాలతో ఎప్పుడో కదా అర్చన చేస్తా, నా చేతులతో ఎప్పుడో కదా దాసోహము చేస్తా అని ప్రార్థిస్తున్నారు పెరియ పెరుమాళ్ళని, పరితపిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. ఎప్పుడో కదా అనే బదులు ఇప్పుడే చేయవచ్చును కదా కులశేఖర పెరుమాళ్, మనం చేయట్లేదు కాబట్టి. నేను ఎప్పుడు పెరియ పెరుమాళ్ళని సేవిస్తానో కదా, నేను ఎప్పుడు పెరియ పెరుమాళ్ళకు అర్చన చేస్తానో కదా, నేను ఎప్పుడు పెరియ పెరుమాళ్ళకు అంజలి చేస్తానో కదా, ఎప్పుడు పెరియ పెరుమాళ్ళ తిరువడిగల దగ్గర పుష్పాలు సమర్పిస్తానో కదా అని నేను అనుకుంటున్నానా? అంత ఆశ లేదు, ప్రేమ లేదు పెరుమాళ్ళ విషయంలో. అలా పెరుమాళ్ళ విషయంలో ప్రావణ్యం కలిగి ఉండాలి, ఇంద్రియాలతో పెరుమాళ్ళని అనుభవించాలి అని వారు అనుభవిస్తూ ఆచరిస్తూ మనకు ఉపదేశం చేస్తున్నారు కులశేఖర పెరుమాళ్. ఇలా మన ఇంద్రియాలతో పెరుమాళ్ళనే అనుభవించాలి, పెరుమాళ్ళకే కైంకర్యం చెయ్యాలి అని చెప్తున్నారు ఈ పాసురాల ద్వారా మన కులశేఖర పెరుమాళ్. ఇప్పుడు మన పెరియవాచ్యాన్ పిల్లయ్య అనుగ్రహించిన వ్యాఖ్యానము పెరుమాళ్ తిరుముషికి. నాలాం పాటు మా వినైవాయ్ పిలందు గంధమాలై, కేసీఐ అనాయేసేన పిలందు. కేసిని సంహరించేటప్పుడు కన్న పిరాన్ ఏమైనా కష్టపడ్డాడా? లేనే లేదు, సునాయాసంగా సంహరించాడు. పుళ్ళిన్వాయ్ కేందానై, మన సుడి కొడుత నాచ్యారు అనుగ్రహించారు. ఒక రాజు, అలా ఉదాహరణగా ఒక రాజు రాణితో ఉద్యానవనంలో సంచరిస్తూ ఉన్నాడు. అలా ఉద్యానవనంలో రాజు సంచరిస్తూ ఉండగా ఒక ఆకుకి చీడపట్టి ఉన్నది. ఆకుకి చీడపట్టిన ఆకుని తుంచాలి అంటే చప్పట్లు కొట్టి, ఓ సేనాధిపతులారా పెద్ద ఖడ్గాన్ని తీసుకురండి, ఇదిగో ఈ ఆకుని కొయ్యండి, నరకండి అంటాడా? ఊరికే సునాయాసంగా ఆ రాజు రెండు వేళ్లతో ఆ చీడ పట్టిన ఆకుని సునాయాసంగా తుంచేస్తాడు. దానికిగా అందరూ జయీభవ, దిగ్విజయీభవ, అబ్బ పరాక్రమన్ వీరన్ సూరన్ ధీరన్ అని కీర్తిస్తాను. అలాగే ఇక్కడ మన కన్నపిరాను కూడా కన్నపిరాంతో సమానమైన పరాక్రమం కలిగిన వాడా కేసి? కానే కాదు, ఏదో చిన్నవాడు, కొంచెం ఏదో పరాక్రమం, కొంచెం పరాక్రమం, కొంచెం పొగరు కలిగిన ఆ కేసిని మా వినైవాయ్ పిలంద్, అలాంటి సునాయాసంగా అనాయసేన అంటే చాలా సునాయాసంగా ఆ కేసిని సంహరించాడు మన కన్నపిరాన్. ఉదాహరణ,
మన కులశేఖర పెరుమాళ్ 30 పాసురాలు పెరియపెరుమాళ్ విషయంలోనే అనుగ్రహించారు. 30 పాసురాలు అయితే కొన్ని పదికాలలో 11 పాసురాలు, కొన్ని పదికాలలో 10 పాసురాలు, ఒక పదికంలో 9 పాసురాలు ఇలా అనుగ్రహించారు. పెరియ పెరుమాళ్ విషయంలో అనుగ్రహించిన పాసురాలు 30, ఆ 30లో ఇప్పుడు 10 పాసురాలు, ఈ 10 పాసురాలలో నోరారా ఎప్పుడు కీర్తిస్తానో, నేత్రాలతో ఎప్పుడు అనుభవిస్తానో, చేతులతో ఎప్పుడు అంజలి చేస్తానో, చేతులతో ఎప్పుడు అర్చన చేస్తానో అని పరితపిస్తూ ఉన్నారు. అలాగే ఆ పెరియ పెరుమాళ్ విషయంలో ప్రావణ్యం కలిగి ఉన్నవారు మన కులశేఖర పెరుమాళ్. ఆ పెరియ పెరుమాళ్ ఎవరు అంటే కన్నపిరాన్. ఆ కన్నపిరాన్ ఏం చేసాడు అంటే కేసుని సంహరించాడు. ఆ కేసుని సంహరించడం ఎలా? అలాగేసేనా, చాలా సులభంగా సంహరించాడు ఆ కేసుని. ఇంతకీ కేసుని సంహరిస్తే ఉగంధ మాలై ఎందుకు ఆనందపడుతున్నాడు పరమాత్మ? కేసు చిన్నవాడే కదా, చిన్న అసురుడే కదా, ఆ చిన్న అసురుణ్ణి సంహరించినందుకు ఎందుకు ఆనందం పెరుమాళ్ళకి? ఆశ్రిత విరోధి పోగ పెట్టో, ఆశ్రిత విరోధిని సంహరించాను అన్న ఆనందం అనమాట. ఆశ్రిత విరోధి పోగ పెట్టోం ఎన్న ఉగంధ ఆశ్రిత వ్యాముగ్ధనై, ఆశ్రితుల విషయంలో అమితమైన ప్రేమ కలిగిన వాడు మన స్వామి. ఉదాహరణ, ఈ సంసారంలో మహాజ్ఞానులు ఉన్నారు. మహాజ్ఞానులందరూ కూడా వాళ్ళకి సుఖ దుఃఖాలే ఉండవు, అన్ని సమంగా చూస్తారు మహాజ్ఞానులు. ఉదాహరణ, భగవద్గీతలోనే గీతాచార్యన్ సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయో అని అనుగ్రహించాడు. సుఖమైన దుఃఖమైన సమంగా ఉండాలి అని అనుగ్రహించాడు గీతాచార్యన్. మరి పెరుమాళ్ళకి కూడా సుఖ దుఃఖాలు ఉంటాయా? ఇప్పుడు ఆనందం అనుభవిస్తూ ఉన్నాడు, ఉగంధ పెట్టు ఉగంధ మాలై ఆనందంగా ఉన్నాడు కేసుని సంహరించినందుకు. పెరుమాళ్ళకు కూడా సుఖాలు దుఃఖాలు ఉన్నాయా అని ఒక ప్రశ్న. కర్మ వల్ల కాదు ఆ సుఖము దుఃఖము కాని, ఆశ్రితుల సుఖంగా ఉంటే పెరుమాళ్ళు ఆనందంగా ఉంటాడు, ఆశ్రితులు దుఃఖపడుతూ ఉంటే పెరుమాళ్ళు బాధపడుతూ ఉంటాడు. ఆశ్రిత సుఖ దుఃఖాలనే తనవిగా భావిస్తాట మన స్వామి. ఉదాహరణ, రామచంద్రుడు దశరథ చక్రవర్తి. దశరథ చక్రవర్తి రామచంద్రుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పించాడు. అయోధ్యాపుర వాసులందరితో కలిపి, నేను రామచంద్రుడికి పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను, మీ భావనలు ఏంటో చెప్పండి అన్నారట. వెంటనే అయోధ్యాపుర వాసుల హర్షానికి పైన ఉండే విమానాలు కూడా ఎగిరి ఎగిరి పడుతూ ఉన్నాయట దూరంగా. అంటే అంత హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారట అయోధ్యాపుర వాసులంతా కూడా. రామచంద్రుడి పట్టాభిషేకం చేయాలి అనుకుంటున్నాను అన్నాడంతే దశరథ చక్రవర్తి, అంత ఆనందం. అయితే దశరథుడు అడిగాడు, ఒక చిన్న అనుమానం వచ్చి, అయోధ్యపుర వాసులారా, రామచంద్రుడికి పట్టాభిషేకము అంటే ఇంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, అది ఒక తండ్రిగా నా కొడుకుని ఇంత అభిమానిస్తున్నారు అని నాకు ఆనందంగా ఉంది, కానీ మిమ్మల్ని నేను సరిగ్గా చూసుకోలేదా అని అన్నట్ట దశరథ చక్రవర్తి అడిగాడట అయోధ్యపుర వాసులకి. అప్పుడు అయోధ్యపుర వాసులు అంటున్నారు కదా, వ్యసనేషు మనుష్యానాం వృషం భవతి దుఃఖితః. లేదు ఓ దశరథ, నువ్వు రాజుగానే ఉన్నావు కానీ నీ బిడ్డైన రామచంద్రుడు అలా కాదు. మేం బాధపడితే ఇంట్లో వాళ్ళము మాకంటే ఎక్కువ బాధపడతాడు రామచంద్రుడు, మేము ఆనందంగా ఉంటే మాకంటే ఆనందంగా ఉంటాడు రామచంద్రుడు. రామచంద్రుడు నీ బిడ్డే అయినా మా ఇంట్లో వాడే రామచంద్రుడు, మా బిడ్డే రామచంద్రుడు అన్నారట అయోధ్యపుర వాసులంతా కూడా. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం ఇచ్చామోహి మహాబాహు రఘువీరం గజేన మహతాయాంతం రామం చిత్రావృతానం. ఎంత అద్భుతంగా అయోధ్యపుర వాసులందరూ కూడా అనుకుంటున్నారనమాట, రామచంద్రుడు పట్టాభిషేకమైన తర్వాత ఏనుగు అంబారి మీద వెళుతూ ఉంటే ఇలయ పెరుమాళ్ వెనకాల కూర్చుని చామరము అలాగే విసినకర్రతో వీస్తూ ఉంటున్నప్పుడు ఆ రామచంద్రుణ్ణి అలాగే చూస్తున్నారట అయోధ్యపుర వాసులంతా కూడా. రామచంద్రుడికి ఎక్కడ దిష్టి దోషం తగులుతుందా అని ఆ చామరాన్ని రామచంద్రుడికి అడ్డుగా పెట్టేస్తాట రామచంద్రుడి ముఖ పద్మం మీద. రామచంద్రుణ్ణి సేవించుకోకుండా అయోధ్యపుర వాసులంతా కూడా
ఎందుకు అడ్డుగా పెడుతున్నాడు ఇళయ పెరుమాళ్ళు చామరాన్ని వితానాన్ని అంటే విసినకర్రని అలాగే చామరాన్ని అలాగే అయోధ్య పురవాసులందరూ కూడా చూస్తూ ఉంటే రామచంద్రుణ్ణే సేవిస్తూ ఉంటే రామచంద్రుడికి ఎక్కడ దిష్టి తగులుతుందా అని పెడుతూ ఉంటాడట ఇళయ పెరుమాళ్ళు. అలా చామరాన్ని అడ్డు పెడుతున్నప్పుడల్లా ఆ మధ్యలో నుంచి ఈ మధ్యలో నుంచి రామచంద్రుడి యొక్క ముఖ పద్మాన్ని సేవించటానికిగా ప్రయత్నిస్తూ ఉంటారట. ఇప్పటికీ కూడా మనం తిరునారాయణపురం వైరముడి ఉత్సవం రోజు చామరాలతో కైంకర్యం చేస్తూ ఉంటారు అటు ఇటు స్వామి. ఆ చామర కైంకర్యం చేస్తూ ఉంటే అలాగే సేవిస్తూ ఉంటే ఎక్కడ దిష్టి తగులుతుందని ఆ చామరాన్ని అడ్డు పెట్టేస్తూ ఉంటారు. అలాగే దొడ్డయాచార్య గరుడ సేవ మన కాంచీపురంలో దొడ్డయాచార్య సేవ అని కాంచీపురం పేరరులాళ్ళని వరదరాజు పెరుమాళ్లకు రెండు కుడై రెండు గొడుగులు అట్టు పెడతారు. ఏమి కాంచీపురం వరదరాజు పెరుమాళ్ సేవ బట్టి దొడ్డయాచార్యను అనుగ్రహించడానికి వెళ్ళారు అన్నట్లుగా అనమాట. అలా ఇచ్చా మోహి మహాభాగం రఘువీరం అలాగే ఇప్పుడు ఇలయ పెరుమాళ్ళు అడ్డు పెడుతూ ఉంటారట అని ఈ భావనంతా కూడా అయోధ్యాపుర వాసులు అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా రామచంద్రుడికి పట్టాభిషేకం జరగనూ లేదు, ఏనుగు అంబారిలో వెళ్ళనూ లేదు, ఇలయ పెరుమాళ్ళు అడ్డు పెట్టనూ లేదు. ఆ భావనతోనే ఆనందపడుతూ ఉన్నారట. అదుగో రామచంద్రుడికి పట్టాభిషేకం పట్టాభిషేకము అని. అలా దశరథ చక్రవర్తికి తన కొడుకు వైభవమే అయోధ్యపుర వాసులు చెప్తూ ఉంటే చాలా ఆనందం అనిపించిందట. అలా రామచంద్రుడు అయోధ్యాపుర వాసుల సుఖ దుఃఖాలను తమవిగా భావిస్తాడు. అయోధ్యాపుర వాసులు ఆనందంగా ఉంటే రామచంద్రుడు ఆనందంగా ఉంటాడట, వాళ్ళు బాధపడుతూ ఉంటే రామచంద్రుడు బాధపడుతూ ఉంటాడట. అందుకుగా ఇప్పుడు కేశిని సంహరించినందుకు పెరుమాళ్ళకు ఆనందం, ఎందుకని ఆశ్రిత విరోధిని సంహరించాను అన్న ఆనందం. అలాగే ఇంకొక ఉదాహరణ, నమ్మాళ్వార్ తిరువాయుమిజి దివ్య ప్రబంధంలో ముదల్ పాసురంలోనే ఉయర్వర ఉయర్ నలం ఉడయవన్ యవనవన్ మయర్వర మది నలం అరుళినన్ యవనవన్ అయర్వరు మమరర్గల్ అధిపతి యవనవన్ తుయ్యరరు సుడరడి తొజుదుయజు ఎన్మాననే తుయ్యరరు సుడరడి. పెరుమాళ తిరువడిగలను ఆశ్రయిస్తే మన కష్టాలన్నీ పోగొడతాయి. అలాగే ఆశ్రిత దుఃఖాలను పోగొట్టకపోతే పెరుమాళ తిరువడిగళ్ళే బాధపడతాయట. ఆశ్రిత దుఃఖాలు పోగొడితే పెరుమాళ్ళ తిరువడిగళ్ళ ఆనందపడుతూ ఉంటాయట. తుయరరు సుడరడి, ఆశ్రిత కష్టాలు పోగొడితే పెరుమాళ్ళు ఆనందపడతారు, ఆశ్రిత దుఃఖాలను పోగొడితే పెరుమాళ్ళు ఆనందపడతారు. ఆశ్రితులు ఆనందంగా ఉంటే పెరుమాళ్ళు ఆనందంగా ఉంటారట. ఇంకొక ఉదాహరణ, విజ్వరః ప్రమమోదః అని అనుగ్రహించారు వాల్మీకి మహర్షి. రామచంద్రుడు సముద్రపు ఒడ్డుకు వేంచేశాడు వానరులందరితో కూడి ఇళయ పెరుమాళ్లతో. వెంటనే విభీషణాళ్వాన్ వేంచేశారు, నాలుగురు రాక్షసులతో వేంచేసి రామచంద్రుడికి శరణాగతి చేయగా అక్కడ కొంచెం చర్చయే జరిగింది. చివరిగా రామచంద్రుడు విభీషణాళ్వాన్ని గోష్ఠిలోకి స్వీకరించాడు. స్వీకరించగానే రామచంద్రుడు విభీషణుడికి పట్టాభిషేకం చేయించేశాడు. ఇక్కడే ఉండగా ఇంకా రావణ సంహారము జరగలేదు, రావణ బలాబలాలు తెలియదు, లంకకే ప్రవేశి అసలు ఇంకా యుద్ధం జరుగుతుందో లేదో కూడా తెలియదు. యుద్ధం అయితే జరుగుతుంది, ఇంకా ప్రారంభమే కాలేదు, రావణ బలాబలాలు తెలియవు. అయినా ముందుగానే విభీషణుడికి పట్టాభిషేకం చేయించేశాడు రామచంద్రుడు. రామచంద్రుడు కూరత్తాళ్వాన్ అంటున్నారు ఇప్పుడు చక్రవర్తి తిరుమ అతి మానుష స్థవంలో కూరత్తాళ్వాన్. చక్రవర్తి తిరుమగనే నీవు మానుషమన్యే నేను మనిషిని, నేను మనిషిని దాశరథి దశరథాత్మజ, నేను దశరథుడి కొడుకును దశరథుడి కొడుకుని మనిషిని మనిషిని అని అనేక సార్లు చెప్పినా అనేక చోట్ల, ఉదాహరణ సీతమ్మ వియోగముతో బాధపడ్డావు, తండ్రి స్వర్గస్థుడైనాడు అంటే బాధపడ్డావు, కానీ మధ్య మధ్యలో నీవు బయట పడిపోయినావు. ఏమి బయటపడ్డాడు రామచంద్రుడు? సీతావియోగంతో బాధపడ్డాడు, సరే మనిషిగానే. తండ్రి పోయినాడు అంటే అందరి పిల్లలు ఎలా ఏడుస్తారో అలాగే రామచంద్రుడు ఏడ్చాడు, సరే. కానీ జటాయు మహారాజుకి మోక్షాన్ని ఎలా అనుగ్రహించావు? మోక్షాన్ని అనుగ్రహించారా జటాయు మహారాజుకి? సరే, విభీషణాళ్వానికి రావణ సంహారం జరిగిన తర్వాత పట్టాభిషేకము అంటే సరే, రావణాసురుడు బ్రతికుండగానే పట్టాభిషేకం చేసేసాడే రామచంద్రుడు విభీషణాళ్వానికి. అక్కడ తెలిసిపోయిందట రామచంద్రుడు సామాన్యమైన మనిషి కాదు పరాత్పరుడు అని, స్పష్టంగా తెలిసింది.
పరమ స్పష్ట విభీషణ మన విష్ణు సహస్ర నామంలో పెరుమాళ్ళ తిరునామం పరమ స్పష్ట. రామచంద్రుడు నేను మనిషిని అని చెప్పుకున్నా, జటాయు మహారాజుడికి మోక్షం ఇచ్చే సమయము, అలాగే విభీషణాలు మనకి పట్టాభిషేకం చేసిన సమయంలోనూ పరాత్పరుడు రామచంద్రుడు అని స్పష్టంగా తెలిసింది. అలా పట్టం అవ్వగానే రామచంద్రుడికి జ్వరం తగ్గిందట. ఇటు విభీషణ ఆళ్వానికి పట్టాభిషేకం చేయగానే రామచంద్రుడికి జ్వరం తగ్గిందా? మనకు జ్వరాలు వస్తూ ఉంటాయి, అలాగే రామచంద్రుడికి కూడా జ్వరం వచ్చిందా? జ్వరం ఏమిటి అంటే భయం. ఏమిటి భయము అంటే, రామచంద్రుడు వనవాసానికి వేయించేశాడు. సరే భరత, నేను అయోధ్యలో లేను, సరే తండ్రి గారు ఆజ్ఞ ఇచ్చారు, నేను వచ్చేశాను, తిరిగి నేను రాను, తండ్రి గారు ప్రాణం పోయినా తండ్రి గారి మాట ఉన్నది కదా, నేను పితృవాక్య పరిపాలకుణ్ణే, నేను వనవాసానికే వెళతాను తప్ప తిరిగి అయోధ్యకు రాను, 14 సంవత్సరాలు గడవగానే నేను అయోధ్యకు తిరిగి వస్తాను, నేను వనవాసానికి వెళ్ళేదైతే వెళ్ళేదే, నువ్వే రాజ్యాన్ని పరిపాలించు అనగానే, లేదు అన్నా, దాస్యం చ రాజ్యం చ అహం చ, నీవు నీకు రాజ్యం ఎలా సొత్తో నేను నీకు సొత్తు, రాజ్యం ఎలా అచేతనమైనదో నేను చైతన్యం కలిగిన వాడిని అయినా సరే నీ సొత్తుని కాబట్టి నాకు రాజ్యం వద్దు అన్నా, నీవే రాజువి. అందులో ఇక్ష్వాకు కుల ధర్మం ఏమిటి అంటే, పెద్దవాడు బ్రతికి ఉండగా చిన్నవాళ్ళు రాజ్యాన్ని పరిపాలించకూడదు, కనుక దేవరీరే రాజు దాసుని కాదు అన్నారు భరతాళ్వాన్. సరే ఇళయ పెరుమాళ్ళ చెప్పనే అక్కర్లేదు, రామ తిరువడి నీడయే ఇళయ పెరుమాళ్. ఇక శత్రుఘ్నుడి గురించి అస్సలు చెప్పనక్కర్లేదు, భరతుడి తిరువడి నీడయే శత్రుఘ్నాళ్వాన్. ఆశ్రిత పరతంత్రన్ ఎవరు, అటు ఇళయ పెరుమాళ్ళేమో రామచంద్రుడికి పరతంత్రన్, భరతాళ్వానికి పరతంత్రన్, శత్రుఘ్నాళ్వాన్. సరే ఈ ముగ్గురు రాజ్యం వద్దు అన్నారు భరత లక్ష్మణ శత్రుఘ్నర్గల్. అలాగే ఇప్పుడు విభీషణుడు కూడా రాజ్యం వద్దు అని ఎక్కడ అంటాడు అని భయపడ్డాడు రామచంద్రుడు. ఎప్పుడైతే పట్టాభిషేకం అనగానే సరే అన్నాడో అప్పుడు ప్రమోదహ జ్వరం తగ్గిపోయిందట రామచంద్రుడికి. అలాగే రాక్షస రాజు కదా, రాక్షస రాజ్యం కదా విభీషణ లంకా రాజ్యము, విభీషణ పరిపాలించబోయే రాజ్యం, మనలాగా కర్మాధీనంగా జ్వరం కాదు పెరుమాళ్ళకి, కారుణ్యంతో వచ్చిన జ్వరం, కృపాదీనంతో వచ్చిన జ్వరం పెరుమాళ్ళకి. ఇప్పుడు ప్రమోద హా విభీషణుడికి పట్టాభిషేకం అనగానే ఆ జ్వరం తగ్గింది అని అద్భుతంగా వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. అలాగే మా వినైవాయి పిలంద్ ఉగంధ మాలై, అలాగే కేసి సంహారం చేయగానే ఆశ్రిత విరోధిని సంహరించాను అన్న ఆనందం అనమాట ఉగంధ. ఆశ్రిత వ్యాముగ్ధనై, ఆశ్రితకి భవ్యుడు మన స్వామి. అలాగే వేలై వన్ననై సముద్ర వర్ణన్ మన విరుమాళ్ళు, వేలై వన్ననై ఆశ్రిత విరోధిగలై వళర్తాలు విడవొన్నాత వడివజుగయ్యుడయ్యవనై. ఉదాహరణ, ఎవరసలు అడియారుగల్ రాఘవుతుల విరోధులని సృష్టించిన వారెవరు? ఆ విరోధులకి బలాన్ని ఇచ్చినవాడెవరు? ఆ విరోధులకి పరాక్రమాన్ని ఇచ్చినవాడెవరు? పరమాత్మే కదా. ఉదాహరణ రావణాసురుడు, ఆ రావణాసురుడిని సృష్టించింది పరమాత్మే, రావణాసుడికి బలాన్ని పరాక్రమాన్ని ఇచ్చింది పరమాత్మే, ఆ మహర్షులను బాధించింది రావణాసురుడు, ఆ మహర్షులు మళ్ళీ శరణాగతి చేయగా ఆ మహర్షుల్ని రక్షించటానికిగా మళ్ళీ ఆ రావణాసురుడి దగ్గరకు వెళ్ళి రావణాసుడిని సంహరించింది పరమాత్మే. సృష్టి అంతా పరమాత్మదే కదా, కనుక ఆశ్రిత విరోధులని సృష్టించమని ఎవరడిగారు? ఆ విరోధుల్ని మళ్ళీ బలాన్ని ఇవ్వమని ఎవరడిగారు? మళ్ళీ ఆ విరోధుల్ని తానే వెళ్ళి సంహరించాడు. ఇదంతా పెద్ద నాటకం కాదు, దోషం కాదు అని ఎక్కడ అంటారో అని తన సౌందర్యాన్ని చూపిస్తాట. సరే సరే పరమాత్మ, సరే స్వామి, రావణాసుడు వచ్చాడు, రావణాసుడు సంహారం అయిపోయింది, సరే సరే నీవు మాత్రం పల్లాండుగా ఉండాలి అని తన సౌందర్యాన్ని చూపిస్తాట, ఆ తప్పు కనిపించకుండా ఉండడానికిగా మన స్వామి. అర్థమైందా? ఇక్కడ కొంచెం ఒక చిన్ని మెలిక సరి అద్భుతంగా అనుగ్రహించారు మన పెరియ వాచ్యాన్ని పిల్లె. వేలై వన్ననై అంటే కడల్ వన్నన్ సముద్ర వర్ణుడు అంటే సౌందర్యము కలిగిన వాడు. ఇప్పుడు సౌందర్యం ఎందుకు వచ్చింది? ఉదాహరణ మా వినైవాయ్ పిలందు ఉగంధ మాలై, కేసిని సంహరించిన వాడు. ఇప్పుడు ఆనందం, ఎందుకు ఆనందం పెరుమాళ్ళకి? ఆశ్రిత విరోధిని సంహరించాడు కాబట్టి ఆనందం.
సరి ఆశ్రిత విరోధి సామర్థ్యం కలిగిన వాడు. ఇప్పుడు అందచోడు అంటున్నారు వెంటనే పెరియవాచార్య పిల్ల, అలాగే ముకుంద మన పెరుమాళ్ తిరుమలలో కులశేఖర పెరుమాళ్, వేలై వండన ఎందుకని అందగాడు. ఏమిటి ఇప్పుడు అందము అంటే, ఈ కేసిని కాని, పూతన, శకటాసుర, వత్సాసుర, ప్రలంబాసుర, దేనుకాసుర, అగాసుర, మొదలైన రాక్షసులని, కంసుణ్ణి, 14,000 కరదూషణాదుల్ని, శిశుపాలుణ్ణి, దంతవక్త్రుణ్ణి, రావణాసురుణ్ణి, కుంభకర్ణుణ్ణి, వీళ్ళందరినీ సృష్టించిన వాడెవరు? పరమాత్మే కదా. పరమాత్మే సృష్టించి పరమాత్మే వాళ్లకు పరాక్రమాన్ని ఇచ్చి మళ్ళీ పరమాత్మే వాళ్ళను సంహరించడం, ఇదంతా పెద్ద నాటకం కాదు అని ఎవరైనా తప్పు ఆరోపిస్తారేమో అని ఆ తప్పు కనిపించనీయకుండా తన సౌందర్యాన్ని చూపిస్తాట మన స్వామి. కనుక వేలై వన్ననై అని అద్భుతంగా అనుగ్రహించారు వ్యాఖ్యానంలో మన పెరియవాచ్యాన్ పిల్లై. ఆశ్రిత విరోధిగలై వళర్తాళం, చూడండి ఎంత అద్భుతంగా, ఆశ్రిత విరోధిగలై, ఆశ్రిత విరోధులు ఎవరు? శిశుపాలుడు, దంతవక్త్రను, రావణ, కుంభకర్ణ మొదలైన వాళ్ళందరూ విరోధిగలై వళర్తాళం. ఆ విరోధులని పుట్టించినవాడు, ఆ విరోధులకు బల పరాక్రమాలను ఇచ్చినవాడెవరు? మనస్వామే కదా. సరి, ఎవరైనా నువ్వే పుట్టించావు కదా రావణాసుణ్ణి, నువ్వే సంహరించావే, నువ్వే కేసుని పుట్టించావు కదా, నువ్వే సంహరించావే, అంటే నీ గొప్ప కోసమా అని ఎక్కడైనా ఎవరైనా పెరుమాళ్ళని అంటారేమోనని విడవున్నాద వడివజిగయ్యుడయ్యవనై తన సౌందర్యాన్ని చూపించి అది మర్చిపోయేలా చేస్తారే స్వామి. రావణ సంహారం చేసావు, నువ్వు పల్లాండుగా వేం చేసి ఉండాలి అంటూ రామ సౌందర్యాన్ని అనుభవించటానికి అనమాట, రామ సౌందర్యాన్ని అనుభవిస్తారట. సరే, అందగాడు వడివజగై కలిగినవాడు ఎన్ కన్ననై. ఉదాహరణ భీష్మాచార్యర్ భయకృత్ భయనాశన అని అనుగ్రహించారు. భయాన్ని కలిగించేవాడు, భయాన్ని పోగొట్టేవాడు పరమాత్మే. లోకవత్ లీలా కైవల్యం, లోకమంతా కూడా ఇదంతా ఒక నాటకం, ఒక ఆట. ఇప్పుడు ఉదాహరణ ఒక పాచికలాట, అటు రాజు ఇటు రాజు, అటు మంత్రి ఇటు మంత్రి, అటు భటుడు ఇటు భటుడు, అటు గుర్రము ఇటు గుర్రము, అటు సైన్యము ఇటు సైన్యము, ఒక ఆట, పాచికలాట. ఎలాగో అలాగే ఈ సంసారం, ఈ లోకమంతా కూడా ఒక ఆట, లీల. ఆడించేవాడెవరు? పరమాత్మ. కనుక భయ నాశన, మన భయాన్ని పోగొట్టేవాడు కూడా పరమాత్మ. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? నిరంకుశ స్వాతంత్ర్యం కలిగిన వాడు. ఇప్పుడు మనం ఒక కష్టాన్ని అనుభవిస్తున్నాము అంటే అది పరమాత్మ ఇచ్చిన కష్టమా కానే కాదు, నేను చేసుకున్న పాపం వల్ల ఆ కష్టాన్ని అనుభవిస్తున్నా, అది కూడా మన కర్మలకు అనుగుణంగా ఆడుతూ ఉంటాడు పరమాత్మ. అలా భయకృత భయ నాశన, మన భయాన్ని కూడా పోగొట్టేవాడు. వేలై వన్ననై, కడల్ వన్నన్ పెరుమాళ్ళు. ఉదాహరణ సముద్రం ఎలా ఉంటుంది? బాగా నీలంగా ఉంటుంది, ఒక్కొక్కసారి నల్లగా ఉంటుంది, ఒక్కొక్కసారి పచ్చగా ఉంటుంది, ఒక్కొక్కసారి కరుం పచ్చ ఆకుపచ్చ వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇలా అనేక వర్ణాలు సముద్రం కనిపిస్తూ ఉంటుంది. పాలి నీర్మై, శంభు నీర్మై, నీల నీర్మై అని ఆళ్వార్లు అనుగ్రహించినట్లుగా మన పెరుమాళ్ళు కూడా కృతయుగంలో తెల్లగా వేంచేసి ఉండేవారు, త్రేతాయుగంలో సెహప్పు ఎర్రగా వేంచేసి ఉండేవారు, ద్వాపర యుగంలో పసుపు పచ్చ కలిసిన వర్ణంలో వేంచేసి ఉండేవారు, ఇదిగో ఈ కలియుగంలో కరుపు నల్లగా వేంచేసి ఉన్నారు. అలా సముద్రం ఎలా అనేక వర్ణాలతో ఉంటుందో, అందంగా ఉంటుందో, సముద్రం ఎలా అయితే తాపహరం, మన తాపహారాన్ని, ఇప్పుడు ఎండాకాలము, సముద్రపు ఒడ్డున ఉండే ఊర్లు వాళ్ళందరూ కూడా దగ్గరగా సముద్రం ఉందనుకోండి, ఈ సాయంత్రం పూట చక్కగా 5:30 to 6 అవ్వగానే సముద్రపు ఒడ్డుకు వెళతారు. ఎందుకని ఆ ఎండ తాపం అంతా పోతుంది ఆ చల్ల గాలికి. సముద్రపు ఒడ్డున ఆ నీటి తుంపర్లు పడుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. అలా సముద్రం ఎలా అయితే అందంగా ఉంటుందో, చల్లగా ఉంటుందో, తాపహరం పోగొడుతూ ఉంటుందో సముద్రము, అలాగే మన పెరుమాళ్ళు కూడా అందగాడు దయావర్షాన్ని కురిపించేవాడు అనమాట. కనుక వేలై వన్ననై ఎన్ కన్ననై భవ్యుడు, అందగాడు, పరాక్రమం కలిగినవాడు, ఆశ్రిత విరోధాలను పోగొట్టేవాడు ఎన్ కన్ననై నాకు భవ్యుడు. భవ్యుడు భవ్యుడు అంటున్నారనమాట. కేసిని సంహరించినవాడు మావాయ్ పిలందాయ్ ఎన్ కన్ననై అంటున్నారు ఆళ్వార్లు. అలాగే వేలై వన్ననై
ఎన్ కన్ననే అంటున్నారు కులశేఖర పెరుమాళ్ భవ్యుడు అనమాట. కేసుని సంహరించినవాడు భవ్యుడు నా కన్నన్ అని కాదు, నాకు భవ్యుడు నా కన్నన్ సులభుడు అంటున్నారు కులశేఖర పెరుమాళ్. సరే ఇంత సులభుడా రక్షించగలడా మరి ఆశ్రితులని? ఆశ్రితులకు కష్టం వస్తే భవ్యుడు ఎంకన్ననే ఎంకన్ననే అంటున్నారు, రక్షించగలరా? వెంటనే పరాక్రమాన్ని అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. వన్ పున్నమేంది ఆ వినై అన్న ఉయ్యకొండ ఆయరేత్తై అని అనుగ్రహించారు. ఆ సులభుడే ఎంత సులభుడు అంత పరాక్రమం కూడా కలిగినవాడు. ఇదిగో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి అందరినీ రక్షించాడు. ఉపకార స్మృతి అంటే ఏమిటో తెలియని గోవుల్ని కూడా రక్షించాడు. ఉదాహరణ పరాశర భట్టర్ మనకి రెండవ పాశురంలో పరాశర భట్టర్ అనుగ్రహించారు శ్రీరంగ రాజస్థవంలో. ఆదిశేషన్ మీద తెల్లటి ఆదిశేషన్ మీద నల్లటి పెరియ పెరుమాళ్ ఎలా వేంచేస్తున్నారు అంటే సముద్రంలో ఉన్న కొండ వలే. అలాగే ఆ తెల్లటి మేఘము ఆదిశేషన్ అయితే ఒక నల్లటి నీరు తాగిన మేఘము మన పెరియ పెరుమాళ్ళు అన్నట్లు. అలాగే కొండకు ముందున కొండకు దగ్గరలో ఒక ఏనుగు పడుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఆదిశేషన్ మీద పెరియ పెరుమాళ్ళు అలా శైల తిరుక్కోలంలో వేంచేస్తున్నారు అని అద్భుతంగా వెనకటి పాశురాలలో అనుభవించాం. అలాగే ఇప్పుడు ఒక కొండ ఒక కొండని పెద్ద సముద్రమే ఎత్తింది అంటున్నారు. ఇప్పుడు వెనకాల వేలై వన్ననై అన్నారు కదా, అంటే కడల్ వన్నన్ సముద్ర వర్ణన్ కదా. సముద్రుడే ఒక పెద్ద కొండనెత్తాడు అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారనమాట. అలాగే ఎలాంటి కొండ? శ్రమహరమాన కొండ. ఆ కన్నపిరాన్ కూడా శ్రమహరమాన కన్నపిరాన్. వన్ కున్నమేంది ఆ వినై అన్నుయ్య కొండ ఆయి రేత్తై. ఇంద్రన్ వర్షిక్కిర కల్వర్షత్తిలే వర్షిక్కిర కల్వర్షత్తుకు చలియాద మలయై ఎన్నుదల్. బాగా బలమైన కొండట ఆ గోవర్ధనగిరి పర్వతం. ఎందుకు ఇంత బలమైన కొండ? 7 రోజుల పాటు ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షానికి కూడా ఏమి కాకుండా స్థిరంగా బలంగా ఉన్నదట ఆ గోవర్ధనగిరి పర్వతం. వర్షిక్కిర కల్వర్షిద్దుకు చలియాద మలయై ఎన్నుదల్ శ్రమహరమాన పున్నమెన్నుదల్. తాపమే పోగొడుతుందట ఆ గోవర్ధనగిరి పర్వతం. అలాగే కన్నపిరాను కూడా సంసార తాపాన్ని పోగొట్టేవాడు మన కృష్ణయ్య. అలా గోవుల్ని గోపకులని గోపికలని రక్షించాడు కొండనెత్తి మన కన్నపిరాన్. సరే కల్వర్షత్తులే వర్షిక్కిర కల్వర్షత్తుకు చలియాద మలయ్యే ఎన్నుదల్ శ్రమహరమాన పున్నమెన్నుదల్. మన తాపాన్ని పోగొడుతుంది కొండ గోవర్ధనగిరి పర్వతం. అలాగే మన కృష్ణయ్య కూడా మన సంసార తాపాన్ని పోగొట్టాడు. అలాగే ఆయరేత్తై ఆవినై అన్ను ఉయ్యకొండ ఆవియై అన్ను ఉయ్యకొండ ఉపకార స్మృతియుమిల్లాద పశుక్కలై రక్షిత్తు. ఉపకారము ఇప్పుడు ఒక మనల్ని రక్షిస్తే అనేక దాసోహాలన్నీ నన్రి చెప్తాం, థ్యాంక్ యూ చెప్తాం. కానీ గోవుల్ని రక్షిస్తే చెప్పగలవా? గోవులు చెప్పలేవు. గోపికలు గోపకులు అంటే చెప్పగలరు, రక్షించావు కన్న మాకు చాలా ఆనందంగా ఉంది, నీకు అనేక దాసోహాలు అని ఉపకార స్మృతి కలిగిన వారు గోపికలు గోపకులు. కానీ గోవుల్ని గోడల్ని కూడా రక్షించాడే, గోవులు చెప్పగలవా కన్న మమ్మల్ని రక్షించావు అని? ఏ ఉపకార స్మృతి చెప్పలేని గోవుల్ని కూడా రక్షించేంత గొప్పవాడు దయాళువు మన కృష్ణయ్య అని అద్భుతంగా పెరియవాచ్యాన్ పిల్లై అనుగ్రహిస్తున్నారు. ఉపకార స్థుతి ఇల్లాద పశుక్కలై రక్షిత్తు ఆయరేత్తై తన్ పరువత్తిల్ పిల్లైగలై పాటిల్ తన్ మేనాపి మేనా మేనాని పుడయ్యవనై. ఆ గోపకులలో గోపకుడిగా వేంచేసి ఉన్న అద్వితీయమైన వైభవం కలిగిన వాడు మన కృష్ణయ్య. చూడండి ఉదాహరణ మన నాచ్యార్ తిరుముచిలో సుడికొడుత నాచ్యార్ అనుగ్రహించారు. వారణమాయిరం సూషవలం సేదు నారణ నంబి నడక్కిన్నా నిన్నెదిర్. ఆ 1000 ఏనుగుల మీద మన కన్నన్ వేంచేస్తూ ఉన్నాడు 1000 మంది గోపకులతో.
అసలు 1000 మంది గోపకులలో కన్నన్ ఎక్కడ వెంచుతున్నాడు? అదిగో దేదీప్యమైన తేజస్సు కలిగిన వాడు, నల్లని వాడు, కస్తూరి తిలకాన్ని ధరించిన వాడు, నెమలి పించాన్ని ధరించిన వాడు, అద్భుతమైన వేణువుని ధరించిన వాడు, వేణువతోనే ఆపాల గోపాలాన్ని ముగ్ధుల్ని చేసిన వాడు, ఇలా ఆ గోపకులలోనే మన కన్నన్ ఎంత అద్భుతంగా వేంచేసి ఉన్నాడు, అద్భుతమైన వైభవం కలిగిన వాడు కదా. ఆ గోపకులలో ఉన్నాం, ఇదిగో గోపకులలో శ్రేష్టమైన వాడు మన కృష్ణయ్య అని ఎవరు చెప్పక్కర్లా, తెలియకనే తెలుస్తోంది కన్నపిరాన్ వైభవం. అలాగే నాచ్యార్ తిరుమోషిలోనే మన సూడి కొడుత్త నాచ్యార్ కోళరి మాధవన్ గోవిందన్ ఎన్బానోర్ అని అద్భుతంగా అనుగ్రహించారు. ఆ నడిచే టీవీలోనే తెలుస్తోందట గోద నాది కోళరి మాధవన్ గోవిందన్ ఆ గోపకులందరిలోనూ ఆ నడక సౌందర్యం కానీ పంచకట్టు కానీ ఆ వెన్ను పరిమళం కానీ ఆ నలుపు ధనం కానీ గోపకులు ఎంత ముందున్నా ఇదిగో మేనానిప్పు తెలుస్తుంది గోద నాది అన్నట్టుగా అందంగా నడిచి వస్తున్నట్ట సుడి కొడుత్త నాచ్యాన్ని తిరుకల్యాణం చేసుకోవడానికిగా కనుక ఆయ రేతై గోపకులలో శ్రేష్టమైన వైభవం కలిగిన వాడు మన కృష్ణయ్య. ఓ గోపకులకి శ్రేష్టమైన వాడా అంటారేమోనని, కాదు కాదు, ఆ గోపకులకు శ్రేష్టమైన వాడు ఎవరో తెలుసునా, ఆయర్ అమరర్గల్ తమ్ తలైవనై అమరర్గల్ అంటే నిత్యసూరులు, నిత్యసూరులకు తలై నిర్వాహకుడు మన పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. అమరర్గల్ తమ్ తలైవనే తన్నోడు సామ్యాపత్తి పెట్టిరుగిర నిత్యసూరుగలై కాటిల్ తలైవనానవనే. అక్కడ ఆయర్ కులంలో అంటే గోపకులలో ఎలా శ్రేష్టమైన వాడో మన కృష్ణయ్య, ఇప్పుడు సామ్యాపత్తి మోక్షం ప్రతి ముక్తానికి సామ్యాపత్తి ఉంటుంది, పెరుమాళతో సమానమైన వైభవం. అయినా సరే నిత్యసూరుడితో సమానమైన వాడా అంటే కాదు, నిత్యసూరులు కంటే గొప్పవాడు. ఆ నిత్యసూరులందరికీ నిర్వాహకుడు వైకుంఠనాథుడు అన్నట్లుగా ఆయరైతే గోపకులలో శ్రేష్టమైన వాడు మన కృష్ణయ్య. అమరర్గల్తం తలైవనే సరి అంతమిషిన్ ఇన్బ పావినై అద్భుతంగా అనుగ్రహించారు. అంతమిషిన్ ఇన్బ పావినై ఇరులిరియ చుడరమణిగల్ ఇమైకుం నెత్తిప్పోలే ఇనియవనన్ గై. అదేమిటి మొదటి పౌసురం అనుగ్రహించారు ఏమిటి, ద్రావిడ పౌసురాలే పెరుమాళ్. ఇరులిరియ చుడరమణిగల్ ఇమైకుం నెత్తిప్పోలే ఇనియవనన్ గై, కనుక ఇరులిరియ చుడరమణిగల్ ఇమైకుం నెత్తి అని ఎలా అయితే అనుగ్రహించారు పెరుమాళ్ తిరుమషిలో మొదల్ పౌసురం. కనుక పెరుమాళ్ తిరుముజి వేరు, పెరుమాళ్ళు వేరు కాదు, పెరుమాళ్ తిరుముజియే పెరుమాళ్ అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు మన పెరివాచ్యాన్ పిల్ల వ్యాఖ్యానంలో. అలాగే తిరువరంగ తాముధనార్లు ఎమ్మెరుమానార్ల వైభవాన్ని అనుగ్రహిస్తూ కారై కరుణ ఇరామానుస ఇక్కలడెలెత్తిల్ ఆరే అరిభవర్ నిన్నరుళిన్ తన్మై ఆ పాసురము కారై కరుణ ఇరామానుస కరుణయే రామానుజుల వారు సొల్లార్ తమిజ్వరు మోన్నం సురుదిగుల్ నాన్గు మెల్ల ఇల్లా అని అద్భుతమైన పౌసురం. సొల్లార్ తమిజ్వరు మోన్నం మూడు తమిజ్ అనమాట, ఇసై తమిజ్, ఇయర్ తమిజ్, నాటక తమిళ్. ఈ మూడు తమిళలు బాగా తెలిసిన వారు భగవద్ రామానుజుల వారట. అలాగే పాళై తమిజ్ ఇసైకారర్ పత్తర్ పరువం ఆయిరం. పాళై తమిజ్ ఇసైకారర్ అంటేనే ముదలాళ్వార్గల్ పొయ్గై ఆళ్వార్ పూదత్తాళ్వార్ పేయాళ్వార్. కనుక తమిళము ద్రావిడ భాష వేరు, పెరుమాళ్ళు వేరు కాదు, ద్రావిడమే పాసురాలే నాలాయిరమే పెరుమాళ్ పెరుమాళ్ తిరుముషియే పెరుమాళ్ అని అనుగ్రహిస్తున్నారనమాట. అలాగే ఉదాహరణ పెరుమాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు నాయకి దగ్గర, నాయకికి పెరుమాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా. ఆ వైభవాన్ని అనుగ్రహిస్తూ వ్యాఖ్యానంలో ఓ పెరుమాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా, ఒకవేళ 19వ భాష మాట్లాడుతున్నాడేమో అని వ్యాఖ్యానంలో అనుగ్రహించారట. మనకున్నదే 18 భాషలు, 19 లేదు కనుక 19 భాష మాట్లాడుతున్నాడు అంటే ఆ 19 భాషే లేనట్లు అనమాట. అలాగే ఉదాహరణ ఇంకొక ఉదాహరణ ఐక్యాపత్తి మోక్షం, ఐక్యాపత్తి మోక్షం అంటూ ఉంటారు. మనకు శంకరాచార్యులు అదే అనుగ్రహించారు, ఆత్మ పరమాత్మతో ఐక్యం అవుతుంది అదే ఐక్యాపత్తి మోక్షము అని. బ్రహ్మసూత్రాలలో మీరు చెప్పే ఐక్యాపత్తి మోక్షం బ్రహ్మసూత్రాలలో 5వ అధ్యాయంలో ఏమైనా ఉందేమో అంటారట. బ్రహ్మసూత్రాలు ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలే.
ఐక్యాపత్తి మోక్షం చెప్తున్నారు అంటే అది ఐదవ అధ్యాయం అంటే అసలు లేనే లేనట్లన్నమాట. అలాగే మన పెద్దలంతా కూడా అంత అద్భుతంగా, అదో సంస్కృతం కానివ్వండి ద్రావిడం కానివ్వండి, అంత అద్భుతమైన పట్టు కలిగిన వారు. అలాగే తమిళము సంస్కృతం భాషలు ఏదైనా సరే అన్ని భాషలు పెరుమాళ గురించి తెలిపితే అది మనకు భక్తి కలుగుతుంది. మనం తమిళ్ కాదు తెలుగు అయినా సరే ఆళ్వార్లాచార్యుల అనుగ్రహంతో ఆ పాసురాల భోగ్యత మాధుర్యాన్ని మనం అనుభవిస్తున్నాము అంటే అది నిజంగా పెరుమాళ్ళ అనుగ్రహం, ఆళ్వార్లాచార్యుల కటాక్షం. కనుక పెరుమాళ్ తిరుముజి ద్రావిడం పెరుమాళ్లే, శ్రీమద్ రామాయణం పెరుమాళ్లే. కనుక రామాయణం వేరు రామచంద్రుడు వేరు కాదు, రామాయణమే రామచంద్రుడు. అలాగే పెరుమాళ్ తిరుముజి వేరు పెరుమాళ్ళు వేరు కాదు, పెరుమాళ్ తిరుముజియే పెరుమాళ్ రామచంద్రుడు అని అద్భుతంగా పెరియ పెరుమాళ్ అని అనుగ్రహిస్తున్నారు అనమాట మనకు పెరియ వాచ్యాన్ పిల్ల వ్యాఖ్యానంలో. అలా ఇరులి రీచుడర మణిగణిమై గుమ్మెత్తి పోలే ఇనియవనై అవ్వడముజి అయి, అవ్వడముజి అంటే సంస్కృతం. శ్రీమద్ రామాయణం పోలే ఇనియవనై, రామాయణం కూడా పెరుమాళ్ళే. పత్து அத்தார்கள் பயிலரங்க தரவணையில் பள்ளி கொள்ளும். ஆ பெருமாள் எக்கட வேஞ்சேசுன்னாரு అంటే ఇంకో తిరువరంగం ఆస్థానంలో. ఎలాంటి తిరువరంగం ఆస్థానము అంటే అత్తపత్తర్ సుత్తివాజుం అంద నీర రంగమే అని ఆళ్వార్లు అనుగ్రహించారు. ఎక్కడ వేంచేస్తున్నాడు ఆ భోగ్యమైన వాడు, ఆ సులభమైన వాడు, ఆ నిత్య సూర్యులకు నిర్వాహకుడు, ఆయప్పాడి వాసులందరికీ కూడా ఆ గొప్ప శ్రేష్ఠుడు. ఎక్కడ వేంచేస్తున్నాడు కేసిని సంహరించిన వాడు. ఆ పెరుమాళ్ తిరుముజే పెరుమాళ్, శ్రీమద్ రామాయణమే పెరుమాళ్. ఆ పెరుమాళ్ ఎక్కడ వేంచేస్తున్నారు తిరువరంగం ఆస్థానంలో. ఎలాంటి తిరువరంగం అత్తపత్తర్ పత్తు అత్తార్గల్ అంటే ప్రయోజనాంతరం అంటే ఏమిటో తెలియని, పెరుమాళ విషయంలోనే ప్రావణ్యం కలిగిన, లౌకిక విషయాలు కొంచెం కూడా తెలియని అనన్య ప్రయోజనాలు వేంచేస్తున్న ఆస్థానము తిరువరంగం ఆస్థానము. పెరుమాళ దగ్గరకు వెళ్ళి విషయాంతరాలని కోరకూడదు, ప్రయోజనాంతరాలని కోరకూడదు. పెరుమాళ దగ్గరకు వెళ్ళి పెరుమాళ్ళనే కోరాలి. అలా పెరుమాళ కళ్యాణ గుణాలు నిత్యము అనుభవించే, విషయాంతరాలంటే ఏమిటో తెలియని అనన్య ప్రయోజనాలు నిత్యవాసంగా వేంచేస్తున్న ఆస్థానము తిరువరంగం. ఆ తిరువరంగం ఆస్థానంలో అరవణయ్యల్ ఆదిశేషన్ మీద కో వినయ్, కో అంటే పరాత్పరుడు స్వామి శ్రీరంగనాథ మమ నాథ, ఆ రంగనాథుడే నానాథుడు అని రామానుజుల వారు అనుగ్రహించారు. అలాగే ఆళ్వారు అరంగమాలి ఎన్నాళి అని అనుగ్రహించారు ఆళ్వారు. అలా కో వినయ్ ఆ స్వామి గురించి నా ఊరు వజుత్తి, నాలుక కాయలు కాచేలాగా పెరుమాళ నామ సంకీర్తన ఎప్పుడు చేస్తానో కదా అంటున్నారు. తన్నయ్యే పత్తి పురంబుళ్ళవత్తై విట్టు, తన్నయ్యే పత్తి పెరుమాళ్ళనే ఆశ్రయించి పురంబుళ్ళ అంటే విషయాంతరాలన్నిటినీ విడిచిపెట్టిన అనన్య ప్రయోజనులైన ప్రపన్నులు నిత్యవాసంగా వేంచేసున్న ఆస్థానము నిత్యవాసం పండుగిర కోయిలే తిరు అనంతాళ్వాన్ మేలే, తిరు ఆదిశేషన్ అనంతాళ్వాన్ మీద కణ్వరందరులు గిర నాధనై పెరియ పెరుమాళ్. నావుర వజుత్తి అలాంటి పెరియ పెరుమాళ్ళ గురించి నా తజుంబేరంబడి స్తోత్రంగలై పన్ని, నాలుక కాయలు కాచేలాగా ఎప్పుడు స్తోత్రం చేస్తానో కదా అంటున్నారు. అలాగే ఎంతన్ కైగల్ కొయ్మలర్తూ ఎన్నుకలో కుంపునాలే, కైతజుంబేరంపడి పుష్పాద్యుపకరణంగలై పన్ని మారి అంజలి పన్న పెరువదంగో, కైతజుం చేతులతో కోసి పుష్పాలను, ఆ పుష్పాలను ఎప్పుడు పెరియ పెరుమాళ్ళ దగ్గర సమర్పిస్తానో, పుష్ప అర్చన చేస్తానో, చేతులతో ఎప్పుడు అంజలి చేస్తానో కదా అని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. ఎన్కైగల్ పుష్పము అన్నారు అంటే ఒక పుష్పమే కాదు, ధూపం దీపం చందనం చామరం పుష్పం మొదలైనవన్నీ కూడా 16 ఉపచారాలు చేయాలి తిరువారాధనలో. కానీ 16 ఉపచారాలు చేద్దామని తిరువారాధనలో కూర్చొని 32 అపచారాలు చేసి పూర్తి చేసేటప్పుడు సర్వాన్ అపరాధాన్ క్షమస్వ పురుషోత్తమ అని ప్రార్థిస్తాం. సరే అంజలి ఎప్పుడో కదా చేస్తానో, అంజలి ఉదాహరణ వేదాంత దేశి గారు అనుగ్రహించారు.
స్వామీ, నువ్వు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే వరుణాస్త్రాన్ని ప్రయోగించవచ్చు, నువ్వు నాగాస్త్రాన్ని ప్రయోగిస్తే గారుడాస్త్రాన్ని ప్రయోగించవచ్చు, నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే నారాయణాస్త్రాన్ని ప్రయోగించవచ్చు, నువ్వు నిగ్రహం అనే అస్త్రాన్ని ప్రయోగిస్తే కోపం, నా పాపాలు చూడగానే నీకు కోపం వచ్చింది, నువ్వు నిగ్రహాస్త్రాన్ని ప్రయోగించావనుకో, నా దగ్గర ఒక అస్త్రం ఉన్నది నిగ్రహానికి, ఏం అస్త్రమో తెలుసా, అంజలి అనే అస్త్రం. నీవు ఎంత కోపంగా ఉన్నా నేను చేసిన పాపాలకు ఒక్క అంజలి చేస్తే చాలు, పెరుమాడు మనల్ని క్షమించి మనల్ని అనుగ్రహిస్తాట. కనుక అలా నీకు ఎప్పుడో కదా అంజలి చేస్తానో, ఎన్భవం పూవం కొనరందే, మన పెరియాళ్వారు తిరుముజిలో అనుగ్రహించారు, సెన్బగప్పు చూట్టవారాయి మల్లిగై పూ చూట్టవారు, ఎనిమిది పుష్పాల వైభవం, అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, అలా ఎట్టు పుష్పాలు, ఎనిమిది పుష్పాలు, అలా పుష్పాలతో నీకు ఎప్పుడో కదా అర్చన చేస్తా, చేతులతో ఎప్పుడో కదా నీకు అంజలి చేస్తా, నోటితో ఎప్పుడో కదా నాలుక కాయలు కాచేలాగా నీ నామ సంకీర్తన చేస్తా అని ప్రార్థించారు కులశేఖర పెరుమాళ్. ఈ నాలుగవ పాసురంలో మావినైవాయ్ పిలందు ఉగంధ మాలై వేలై వన్ననై ఎన్ కన్ననై వన్కున్నమేంది ఆవినై అన్ను ఉయ్యకొండ ఆయరేత్తై అమరర్గల్ తమ్ తనై వనై అంతమిజిన్ ఇన్బప్పావినై అవ్వడముజయై పత్తు అత్తార్గల్ పైలరంగత్తరవణయిల్ పల్లి కొళ్ళుం కోవినై నావురవ శుద్ధి ఎంతన్ కైగల్ కొయ్మలూ ఎన్నుకొలో కూప్పు నాడే. ఐదవ పాసురం రేపటి రోజున అనుభవిద్దాం. రేవాక్షాన్ పిల్లై దివ్య తిరువడిగలే శరణం, కులశేఖర పెరుమాళ్ దివ్య తిరువడిగలే శరణం, శ్రీమతి రామానుజాయన్ మహా, జయ శ్రీమన్నారాయణ.